ప్రియమైన వారలారా, ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో దేవుని మాటల్ని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు కూడా దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. ఆయన మాటలను మరల మనం ఈ ప్రాంతంలో కలుసుకుని ఆలోచించగలిగే గొప్ప ధన్యతను దేవుడిచ్చాడు. దేవుని యందు ఉనికి కలిగి దేవుని ఉనికినే ప్రశ్నిస్తున్న మనిషి అనే విషయం మీద మనం దేవుని జ్ఞానంలో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. దేవుడు లేడు అనే ప్రశ్నించే మనుషులు ఈ కాలంలో మనం చూస్తున్నాం. దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు ఉన్నారు సమాజంలో, దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు. అలాగే దెయ్యాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, దెయ్యాన్ని కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా, అలాగే దెయ్యం ఉందా లేదా, ఈ విషయాలు మనం ఆలోచించాలి. కానీ ఒక మాట మాత్రం మనం అంగీకరించాలి. ఒక విషయం ఉంది, ఒక సామెత ఉంది, ఏంటంటే నిప్పు లేనిదే పొగరాదనేసి. పొగ వస్తుందంటే నిప్పు ఉన్నట్టే. నిప్పుని మనం దాచలేం, నిజం అనేది నిప్పు లాంటిది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా, అందులో ఉన్నాడనేది నిప్ప, లేడనేది నిప్ప. ఎందుకంటే ఉన్నాడనే వాదన ఉంది, లేడనే వాదన ఉంది. ఏంటి దీని వెనకాలన్న నిజం? దేవుడు లేడనే వాళ్ళు ముఖ్యంగా ఏ ఉద్దేశంతో వాళ్ళు లేడు అని అని చెప్తుంటారంటారంటే, అంటే మనుషుల మధ్యనున్న ఈ తారతమ్యాలు, నమ్ముతున్న విధానం. కొంతమంది దేవుడు నమ్ముతున్నారు కానీ వాళ్ళకి నచ్చిందని దేవుడిగా నమ్ముతున్నారు. అందులో సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా కొంతమంది పూజించే వాళ్ళు ఉన్నారు. అలాగే రకరకాల ఆచారాలు పద్ధతులు ఉన్నాయి. దేవుని పేరట కొంతమంది బలులు అర్పించే వాళ్ళు ఉన్నారు. పిల్లలకి, పసిపిల్లలు కూడా బలి అర్పించే వాళ్ళు ఉన్నారు. సో మరి దేవుడు ఉంటే దేవుడు మనుషులను బలి కోరతాడా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా దేవుని పేరట జరుగుతున్న ఆకృత్యాలు ఇవన్నీ. కాబట్టి దేవుడే ఒక పెద్ద అబద్ధం. మనుషుల మధ్యన దేవుడి పేరుతో ఇలాంటి దురాచారాలు జరుగుతున్నాయి. ఆ మధ్యన మీరు న్యూస్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది, ఏంటంటే ఒక ఆవిడకి పెళ్ళైన 6 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. పుట్టకపోతే ఎవరో చెప్పారట, బురద నీటిలో పడుకోబెడితే, ఒక వారం రోజులు బురదలో పడుకోబెడితే పిల్లలు పుడతారనేసి బురద నీటిలో పడుకోబెట్టారు. పిల్లలు పుట్టాలంటే భర్తే కదండి, భర్త భార్యాభర్తలు కలిసి ఉండాలి, అప్పుడే కదా పిల్లలు పుడతారు. మరి భార్యను పడుకోబెట్టిన అతను భర్తను కూడా పడుకోబెట్టాలి కదండి. పిల్లలు ఇద్దరికీ కలిపి పుట్టాలా లేదా ఒక్కరికే పుడతారా? బురదలో పడుకోబెడితే భర్తతో సంసారం చేయకపోతే పిల్లలు పుడతారా? పుట్టరు కదా. కాబట్టి ఒకరు పడుకుంటే బాగుంటుందా, ఇద్దరు పడుకుంటే బాగుంటుంది? ఒక విధంగా ఆలోచిస్తే ఇద్దరు పడుకుంటే బాగుంటుంది, కానీ ఆడవాళ్ళని పడుకోబెట్టారు. అది ఆ నోట ఈ నోట కొంతమంది విన్నారు. కొంతమంది యువకులు వెళ్ళి ఏం చేశారంటే ఆపారు, అది ఆవిడ పైకి రప్పిస్తున్నారు. రానంటుంది ఆవిడ, భయపడిపోతుంది. ఎందుకంటే ఇలా అత్తమామలు ఒప్పుకోరు కదా, భర్త ఒప్పుకోడు, ఆ పెద్ద గొడవ అవుతుంది అక్కడ. ఒక ఫైటింగే జరిగింది అక్కడ, ఆర్గ్యుమెంట్. సో ఇవన్నీ చూస్తే మరి దేవుడు ఇలాంటివన్నీ చెప్తాడా? దేవుడి పేరు చెప్పి ఇలాంటివన్నీ చేయిస్తున్నారేంటి? కాబట్టి కొంతమంది దేవుడు లేడు అనేవారు ఉన్నారు, కొంతమంది దెయ్యం కూడా లేదంటారు. ఎందుకంటే సహజంగా మనం ఆలోచించాలి, ఇప్పుడు దెయ్యం ఉందా లేదంటే ఉందని నమ్మం. ఉందని నమ్మితే కొంతమంది ఏంటంటే ఎక్కడుందంటే అక్కడ చీకట్లో కనిపించిందని, అక్కడ కనిపించిందని, ఇక్కడ కనిపించిందని చెప్తుంటుంటారు. కొంతమంది మరి శ్మశానాల్లో కూడా పడుకున్న వాళ్ళు ఉన్నారు. నేను శ్మశానాల్లో పడుకుంటాను, దెయ్యం ఏం చేయదని పడుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే మనం ఒకసారి భయపడుతున్నాం, భయపడినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమీ లేదనుకుందాం మనం, లేదా ఏదో చీకటిని చూసి, లేదా అక్కడున్న ఏదో చీర ఆరేశారు, లేదా ఒక కర్ర మీద ఒక టవల్ వేశారు అనుకోండి, దూరం నుంచి చూసామనుకోండి ఒక మనిషిలా కనబడుతుంది. దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో తెల్లని మనిషి ఉన్నట్టుగా కనబడుతుంటుంది. దగ్గరికి వచ్చేటప్పటికి ఏముండదు అక్కడ, ఓహో దెయ్యమని అపోహ పడ్డాను, ఇది కూడా అపోహ అని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి సమాజంలో ఏం జరుగుతుందంటే మన అపోహలు కొన్ని ఉన్నాయి. మనిషికి దేవుడి గురించి సరిగా అర్థం కాని విధానం, ఇలాంటి భిన్నవాదాలు వినిపిస్తున్నాయి. దేవుడు ఆ దెయ్యం గురించి కూడా చాలా అబద్ధాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎవరు పడితే అది భయపడి
వాళ్ళు ఏది పడితే అది చెప్పడం. సో కాబట్టి దెయ్యం గురించి మనిషికి ఏం తెలియదంటే ఖచ్చితమైన నిజం తెలియదు. దేవుడి గురించి కూడా మనిషికి ఖచ్చితమైన నిజం తెలియదు. ఖచ్చితమైన నిజం తెలుసుకోకపోవడం వలన, దేవుడి గురించి ఖచ్చితంగా తెలుసుకోకపోవడం వలన మనిషి చెప్పే అబద్ధాలు, దేవుడు లేడనే వాడికి ఏమవుతుందంటే బలం చేకూరుస్తుంది. దెయ్యం గురించి మనం అబద్ధాలు చెప్పడం వలన దెయ్యాన్ని నమ్మి నమ్మకుండా భయపడకుండా ఉండేవాళ్ళు ఏమంటారంటే దెయ్యం కూడా లేదు అని అంటారు. కాబట్టి దేవుడు లేడు, దెయ్యం లేదు అనే వాదన ఎక్కువగా మనకి వినిపిస్తుంటుంది. దేవుడు లేడనేవాడు దెయ్యం కూడా లేదని అంటుంటుంటారు సహజంగా ఎక్కువ శాతం. కానీ దేవుడికి భయపడ్డేమో, కానీ మనిషి దెయ్యానికి మాత్రం భయపడతాడు. ఎందుకంటే ఏదైనా నష్టం జరుగుతుంది అని అంటే ఎక్కువ శాతం కొంతమంది ఏం చేస్తుంటారంటే దెయ్యం కానివ్వండి, ఏదైనా కీడు జరుగుతుంది అని అనగానే అది ఎలాంటి ఆచారం అయినా సరే దానికి భయపడుతుంటారు. వాళ్ళకి కీడు జరగదు అని అనుకోగానే వాళ్ళు ఏం చేస్తారంటే అవసరమైతే ముస్లిము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న తాయిది కొనుక్కుని అక్కడ కట్టించేసుకుంటారు, లేకపోతే రకరకాలవి ఏవైనా సరే భూతవైద్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా తాయిది కట్టించుకుంటారు. మనకి కీడు జరిగే విషయంలోనేమో ఆ వ్యక్తి ఈ వ్యక్తి అనే భేదం ఉండదు, కానీ మంచి విషయంలో మాత్రం మనం మనదే కరెక్టు లేదా మనం నమ్మిందే నిజం అనే ఒక విధానంలోనికి వెళ్ళిపోతారు. అంటే దేవునికి భయపడేదానికంటే కూడా దెయ్యానికి మనిషి ఎక్కువ భయపడుతున్నాడు, అంటే చెడుకి కీడుకి తనకు అపాయం కలిగితే. కాబట్టి ఇప్పుడు మనం ఒక విధంగా ఆలోచించవలసింది ఏంటంటే మనుషుల్లో ఉన్న ఈ భిన్నత్వాన్ని బట్టి మనం దేవుణ్ణి చూడాలని అనుకుంటే దేవుణ్ణి మనం చూడలేము, అర్థం చేసుకోలేము. మనిషిని చూస్తే దేవుడు మనకు అర్థం కాదు, దేవుణ్ణి నమ్ముకున్న మనుషులను చూస్తే దేవుడు మనకు అర్థం కాదు. ఎందుకంటే మనుషులు రకరకాల భిన్నత్వంగా ఉన్నారు. ఏ హైందువుల్లో చూస్తే హైందువుల్లోనూ కూడా మోసం ఉంది. అంటే దేవుడి పేరట చెప్పి కొంతమంది మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవ్యం పేరు చెప్పి కూడా మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనుషులు మనం చూసేటప్పటికీ మనకి దేవుడు అర్థం అయ్యే అవకాశం లేదు. మనుషుల కోణంలోంచి మనం చూస్తే ఇప్పుడు దేవుడు లేడనే దానికి బేజం ఎలా పడ్డదంటే దేవుడు నమ్ముతున్న మనుషులు ఉన్న మనుషుల్లో ఉన్న రకరకాల నమ్మకాలు, రకరకాల పద్ధతులు, ఆచారాలే దేవుడు లేడని అనడానికి కారణం. కాబట్టి మన మనుషులు చూస్తూ, క్రైస్తవులైన మనుషులు చూస్తూ లేదా హైందువులైన మనుషులు చూస్తూ రకరకాల ఆచారాలు కలుగున్న మనుషులు చూస్తూ దేవుడు ఉన్నాడా లేదా అని మనం ఆలోచిస్తే దేవుడు లేడు అని అనడానికే ఎక్కువ ఆస్కారం ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఎప్పుడు మనం మనుషులు చూసి చూడకూడదు. మనిషిని చూస్తే ఏం అర్థం కాదు. ఎందుకంటే మనిషి అంటేనే నిలకడలేని తత్వం, మనిషికున్నంత స్వార్థం, మోసం, అసూయ, చెడుతనం ఇక ప్రకృతిలో ఉన్న ఏ జీవులోను కూడా లేదు. సో కాబట్టి దేవుడు ఉన్నాడని చెప్పడానికి దేవుడు చెప్తుంది ఏంటంటే ఆయన ఉన్నాడని తెలుసుకోవడానికి రుజువుగా చేయబడిందే ప్రకృతి. కొంతమంది అనొచ్చు సహజంగా, ఇప్పుడు మన నేనైతే ఏం చెప్తానంటే దేవుడు ఉన్నాడని చెప్తాను. ఉన్నాడని చెప్తున్న నన్ను లేడనే వాళ్ళు ఏమని ప్రశ్నిస్తారంటే అయితే మీ దేవుడు ఉంటే చూపించండి అని అంటారు. చూపించండి అంటే కొంతమంది సహజంగా, కొంతమంది పాస్టర్లు ఏం చెప్తారంటే ఉపవాసం ఉండు 3 రోజులు కానీ 7 రోజులు కానీ ఉపవాసం ఉండు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు కనబడతాడు అని అంటారు. మరి అది నిజమా అంటే నిజం కాదు, అలా కనబడ్డాడని వీళ్ళు అనుకుంటున్నారు, కనబడతాడని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి కనబడే దేవుడు ఉపవాసం ఉంటేనే కనబడాలి, ఉపవాసం లేకపోతే కనబడకూడదా? మనం అంటాం ఇప్పుడు ఎవరైనా కొట్టారు అనుకోండి ఏం కనపడ్డాయి అంటాం, చుక్కలు కనపడ్డాయి అంటాం, ఎందుకంటే బుర్ర తిరుగుతుంది కాబట్టి. అలాగే దేవుడు కనపడాలి అని మీరు తినడం మానేసి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, ఏదో కనపడినట్టుగా ఉంటుంది కళ్ళలో. ఇంతకీ నిజంగా రియల్గా కనబడిపోయే అంత అవకాశం ఏమీ ఉండదు. కానీ ఇలాంటి కొన్ని అబద్ధాలు అనేవి ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. సో కాబట్టి వాస్తవంగా మనం ఆలోచిస్తే, కానీ మనం దేవుణ్ణి మాత్రం చూపించలేము. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి, ఒక్కసారి చూడండి, ఉపవాసం ఉంటే కనబడతాడు, అలా ఉంటే కనబడతాడని ఇలాంటి కాకమ్మ కథలు చెప్తున్నారు కదా. ఎవరు? మన వాళ్ళలో కొంతమంది, మన బైబిల్ పెట్టుకున్న వాళ్ళు.
కానీ భక్తులైన వాళ్ళు అలా ఎవరు చెప్పలేదు. భక్తులైన వాళ్ళు ఎవరు కూడా అలా చెప్పలేదు. వాళ్ళని మీ దేవుడు ఏడి మీ దేవుడు ఉంటే చూపించండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇవి ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను, పలానా అబ్రహం పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు అని అనుకోకండి. నేను ఇలాగ అనేసి నేను చెప్పుకుంటూ పోతే నేను అంటున్నట్టుగా మీరు ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడు నేను ఇలా అన్నా నేను అది తప్పు అని నేను బైబిల్లోని చూపిస్తున్నాను. చూపించేది అది వాస్తవం కాదా? ఈయన ఏదైనా కలిపి చెప్తున్నాడా? ఈయన పొరపాటుగా చెప్తున్నాడా? ఈయన ఉద్దేశానికి అనుకూలంగా అనేది ఆలోచించాలి. ఒకవేళ నేను చెప్పేది కరెక్ట్ అయితే నేను బైబిల్లోని చూపించింది కాబట్టి బైబిల్ కరెక్ట్. ఎంత పెద్ద సేవకుడిగా ఉన్నా లేదా ఎంతమంది అతని దగ్గర విశ్వాసులు ఉన్నా అతను తప్పు చెప్తే తప్పేది. ఎప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా ఫైనల్గా కరెక్ట్. ఒకవేళ మనం సేవకుని చూసి బైబిల్లో ఉన్నది అబద్ధం అని అనుకుంటే మనం చేసే దేన్ని అబద్ధం చేస్తున్నట్టు? బైబిల్ అబద్ధం చేస్తున్నట్టు. కాబట్టి మనం నమ్మవలసింది ఏంటి? బైబిల్ని. ఇప్పుడు పౌడర్ రాసుకుంటున్నా తలదూకుంటున్నా మనం చూడవలసింది ఏంటి? అద్దాన్ని. అద్దం డైరెక్ట్గా చూపిస్తుంది. అంతే తప్ప ఇంకొకటి మొఖంలో చూసామనుకోండి మనకు ఎలా కనపడుతుంది? సరిగ్గా కనపడదు. కాబట్టి ఇప్పుడు దేవుడి గురించి మనకు తెలియాలి అంటే వ్యక్తిని బట్టి చూడాలా లేకపోతే డైరెక్ట్గా బైబిల్లో చూద్దామా? ఒకసారి మీరు ఆలోచించండి. సో అది కూడా సూటుగా ఉన్న మాటలే చూద్దాం. ఇండైరెక్ట్గా ఉన్న వాటిని చూడద్దు, సూటుగా డైరెక్ట్గా ఉన్న వాటినే చూద్దాం. అలా చూస్తే అంటే కొంతమంది కనిపించాడు కదా, కనిపించాడని ఉన్నది కదా అని మీరు అపోహ పడవచ్చు. కానీ వాస్తవానికైతే ఏం జరిగిందో చూద్దాం. కీర్తన గ్రంథం 115వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 115వ కీర్తన 3వ వచనం. ఇంకొంచెం పైనుంచి చూద్దాం. వారి దేవుడేడని అన్ని జనులు ఎందుకు చెప్పుకుదురు? కొంతమంది ఆ కాలంలో ఈ భక్తుల్ని ఏమని ప్రశ్నిస్తున్నారట? వారి దేవుడేడని చెప్పుకుందరు. అంటే మన దేవుడు కనబడుతున్నాడు కానీ వాళ్ళ దేవుడు కనబడట్లేదు కదా, వాళ్ళ దేవుడిని వాళ్ళు చూపించగలరా అని చెప్తూ వాళ్ళు ఏమంటున్నారంటే వారి దేవుడేడని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశం అందున్నాడు. ఇక్కడ భక్తుడేమంటున్నాడు? చాలామంది అన్ని జనులు అడుగుతున్నారట మీ దేవుడేడి, మీ దేవుడేడి ఉంటే చూపించండి అని అడుగుతున్నారట. మీ దేవుడేడి అంటున్నారంటే అర్థమేంటి? ఏడి ఏడి అంటే అర్థమేంటి? ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో చూపించండి అని అడుగుతున్నారట. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. అంటే మా దేవుడు ఆకాశమందున్నాడు కానీ భూమి మీద సమస్తాన్ని చేసేది ఎవరు అనుకుంటున్నారు? ఆయనే. ఆయనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును చేయించున్నాడు. అందుకే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు తుఫాన్లు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కలిగినప్పుడు ఏమంటారంటే దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఆయనకు మనసుందా, ఇలా తుఫాన్ ఎందుకు జరిగింది, ఇలా భూకంపం ఎలా జరిగింది అని అంటుంటుంటారు. ఎందుకంటే మరి అది కాదండి. కానీ అహానికి బైబిల్ ఏం చెప్పిందంటే మీ పాపములే వాటి క్రమమును తప్పించను అని అన్నాడు దేవుడు బైబిల్లో. అన్నాడు అనలేదా? నిజంగా ప్రపంచం ఇంత అస్తవ్యస్తంగా ఇన్ని రోగాలు, తుఫాన్లు, ఎండలు మండిపోవడం, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, వరదలు వచ్చేటట్లుగా ప్రచండమైన వర్షం, లేదా మనుషుల్లోనేమో రోగాలు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనంటే అసలు ప్రపంచంలోనికి కారణం మనిషి తప్పే. ప్రారంభ మనిషి దగ్గర నుంచి చేస్తున్న తప్పులే ఈ ప్రపంచం అస్తవ్యస్తంగా అయిపోవడానికి కారణం. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం, మీ దోషములే వాటి క్రమమును తప్పించను. గాలి ఇలాగే ఉండాలని అనుకున్నాడు దేవుడు? ఆయన ప్రచండమైన గాలిగా మారాలని అనుకోలేదు. ఆయన ఉద్దేశం అది కాదు. వర్షం కూడా సస్యశ్యామలంగా భూమి పంట పండడానికి, మన కడుపులు నిండడానికే కురవాలని అనుకున్నాడు.
కానీ అది అవసరమైతే పండ్లు కూడా తుడిచిపెట్టే విధంగా నిన్ను కూడా ముంచే విధంగా నీ కొంపలు కూల్చే విధంగా కురిసే విధంగా అది మారిపోవడానికి కారణం ఏంటంటే నీ పాపములే వాటి క్రమం తప్పించును మని పాప మనిషి పాపాలే మనిషి స్వార్థమే ఎందుకంటే ఇప్పుడు మీకు బాగా అర్థం కావడానికి ఎండ్లు ఎందుకంటే ఎక్కువ కాస్తున్నాయంటే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోవడం వల్ల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఎందుకు అయిపోతుంది ఫ్యాక్టరీస్ పెట్టడం వల్ల చూడండి మనకి టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు ఇవన్నీ వాడుకుంటూ కరెంట్ తయారు చేయడానికి బొగ్గును మండిస్తూ ఇవన్నీ చేయడం వల్ల కూడా మన కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది అందుకనే ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడా ఒక చోట కూడి అడవుల్ని లేదా మొక్కల్ని లక్ష మొక్కలు నాటం కోటి మొక్కలు నాటం ఇవన్నీ ఎందుకు మొన్న నాటుతున్నారు అనుకుంటున్నారు అడవులు నరకొద్దని అందరికి దీపం పథకమని ఆ పథకమని గ్యాస్లు ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఎండలు మండిపోతున్నాయి భూతాపం పెరిగిపోతుంది అని చెప్తున్నారు అంటే మనిషి చేసే తప్పులు పొరపాటులు ప్రకృతికి ముప్పుగా అంటే క్రమం తప్పించేవిగా మనకి ఎండలు మండే విధంగా ప్రకృతి మారిపోతుందని శాస్త్రవేత్తలే చెప్తున్నారు సో కాబట్టి నువ్వు పాపం చేస్తే నువ్వు స్వార్థపరుడుగా దుర్మార్గుడుగా మనిషిలో ఏంటంటే స్వార్థం 60-70 సంవత్సరాల జీవితం కోసం మనిషి ఏమనుకున్నాడంటే ఎంత సుఖవంతంగా బ్రతకదామని అనుకుంటున్నాడు అంతే తప్ప ఈ 60-70 సంవత్సరాల జీవితాన్ని ఏదో ఒకలా బ్రతికేద్దాం ఎంతకాలం ఉంటామో తెలియదు కూడా అది కూడా మీకు 60-70 సంవత్సరాలకు కూడా గ్యారంటీ అండి లేదు నిజంగా ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు కానీ ఎప్పుడు వెళ్ళిపోతావో తెలిసినా తెలియకపోయినా ఉన్నంతకాలం సుఖపడాలి ఎంతకాలం ఉంటే అంతకాలం సుఖపడాలనే ఉద్దేశంతో మనిషి ఏం చేస్తున్నాడంటే సుఖపడ్డానికే ఆలోచిస్తున్నాడు సుఖమైనా కూడా అది ఏదైనా మామూలుగా ఆలోచిస్తున్నాడంటే పాపం చేసే విధంగా దుర్మార్గుడిగా విభిచారిగా మోసగాడుగా హంతకుడిగా సాటి మనిషిని ప్రేమించలేని వాడిగా మనిషి మారిపోతున్నాడు కాబట్టి వీటన్నిటి వలన ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ప్రకృతిలో క్రమం తప్పిపోయింది ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి వాతావరణం ఉండేది కాదు ఇంత వేడి వాతావరణం ఉండేది కాదు ఒకప్పుడు రోజులు బాగుండేవి అంత వాతావరణం అంత బాగానే ఉండేది రోగాలు ఎక్కువ ఉండేవి కాదు కానీ ఇప్పుడు రోగాలు ఎక్కువ పెరిగిపోవడానికి అందరం మనం చెప్తున్నాం పిండి వేసేస్తున్నారు మందులు వాడేస్తున్నారు ఎరువులు ఎక్కువగా వాడేస్తున్నారు లేదా కెమికల్స్ వాడేస్తున్నారు అంత కల్తీ చేస్తున్నారు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు మనిషిలో స్వార్థం కాదంటారా ఏదో 4 ఏళ్ళు మీరు మనం వినే ఉంటాం 4 ఏళ్ళు లోపలికి వెళ్తే చాలు అనుకునేవారు ఒకప్పుడు బ్రతుకుంటే బలిసాకు తిని బ్రతకొచ్చు అనుకునేవారు లేదా బస్టాండ్లో బఠనీలు అమ్మి బ్రతకొచ్చు అంటే చద్దన్నం తినేసి బ్రతకొచ్చు అనేవారు ఇప్పుడు బ్రతుకుంటే చద్దన్నం తిని కాదు అవసరమైతే ఎంతమందినైనా చంపుదాం అవసరమైతే ఎంతమందినైనా మోసం చేద్దాం కానీ ఎలాగనుకుంటున్నారు చద్దన్నం ఇలాంటి కాకమ్మ కథలు కాదు శుభ్రంగా పూరీ తిందాం లేదా చపాతీ తిందాం లేకపోతే బిర్యానీ తిందాం లేకపోతే బ్రాందీ కూడా తాగుదాం అనుకునే అంతగా మనిషి మారిపోయాడు సో ఈ స్వార్థలో పాపంలో ఏమవుతుందంటే ప్రకృతి కూడా క్రమం తప్పిపోతుంది ఆ క్రమం తప్పించిన పాపం ఎవరిది అనుకుంటున్నారు మంది ఆ క్రమం తప్పిపోయిన తర్వాత మనం ఏమంటున్నామంటే దేవుడు ఉంటే ఈ వర్షాలకు ఇలా గురిసేస్తాయా దేవుడు ఉంటే ఈ అమ్మ మండిపోయింది దేవుడు ఏంటండి ఈ అందులో ఇలా మండించేస్తున్నాడు అని మనం అంటాం అసలు అర్థం మండిపో ఆయన ఏమంటాడంటే మీరే కారణం అంటున్నాడు బైబిల్లో కాబట్టి ఏమందాం ఇలాంటివి చిన్న చిన్న విషయాలతో మనం ఆయనకి ముడిపెట్టడం సరికాదు అసలు ఎందుకంటే దేవుడు లేడని అనడం మాత్రం ముమ్మాటికి తప్పు ఒక దేవుడు అంటే మనం ఏ పర్సనాలిటీని మనం చూపిస్తున్నాం ఏ ఉద్దేశంతో దేవుడు ఉన్నాడని చెప్తున్నాం దేవుడనే ఆయన ఎవరో అని మనం చెప్తున్నామంటే ఎవరో మూలన ఉన్నవాడు అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు లేకపోతే పలానా వ్యక్తులు అనేది కాదు సృష్టికర్త దేవుడు అంటే ఎవరంటే యూనివర్సల్గా అందరూ నమ్మవలసిన నిజం నమ్మే నిజం ఏంటంటే సృష్టికర్తే దేవుడు ఎందుకంటే మన ఇండియాలో సూర్యుడు ఉన్నాడు అమెరికా వాళ్ళకి కూడా సూర్యుడు ఉన్నాడు ఇండియాకి ఇండియా సూర్యుడు అమెరికాకి అమెరికా సూర్యుడు
లేదా ఇండియాకి ఇప్పుడు చూడండి మనం చంద్రమండలం మీదకి ఏం పంపించాం ఒక రాకెట్ పంపించాం ఒక రోవర్ పంపించారు ఒక మిషన్ పంపించారు అమెరికా వాళ్ళు పంపించారు ఎక్కడ ఇంకో చందమామగా అదే చందమామ మీదగా సో కాబట్టి నేను చందమామను ఇది అంటాను నేను సూర్యుడిని అది అంటాను లేదా ఇంకో నక్షత్రాన్ని ఇది అంటానని మనం అనుకుని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు నమ్మితే అందరికీ దేవుడు ఒక్కడే అవడు కాబట్టి యూనివర్సల్గా అందరూ నమ్మదగిన నిజం ఏంటంటే అప్పుడే కరెక్ట్లో ఉన్నట్టు మనం సృష్టికర్తే దేవుడు యావత్తు ఈ విశ్వాన్ని ఎందుకంటే భూమి ఒక్కటే ఈ భూమి మీద వెలిగిచ్చే సూర్యుడు ఒక్కడే రాత్రిలో మనకి వెన్నెల్నిచ్చే చంద్రుడు ఒక్కడే ఈ భూమి మీద కనిపించే చిన్న చిన్నని మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు కూడా ఈ విశ్వంలోనే ఉన్నాయి గొలిపే నక్షత్రాలు కూడా ఈ విశ్వంలోనే ఉన్నాయి ఈ విశ్వానికి పైన ఆకాశం ఉంది ఇదంతా భూమి మీద ఉన్న అందరికీ కనిపిస్తుంది అందరికీ సమానం ఈ గాలి సమానం ఈ నీరు కూడా వర్షపు నీరే అందరూ తాగుతున్నారు సో కాబట్టి సృష్టికర్తే దేవుడు అనేది యూనివర్సల్ నిజం అలాంటి ఎందుకంటే ఏదైనా క్రియేషన్ ఉందంటే క్రియేటర్ ఉన్నాడని ఒక వస్తువు ఉందంటే దాని వెనకాల వస్తువుని తయారు చేసిన వాడు ఉన్నాడని వస్తువుని తయారు చేసిన వాడు ఇక్కడ లేకపోతే వస్తువుని ఎవరు తయారు చేయలేదు దానికి అదే వచ్చిందని చెప్పడం అవివేకం ఎందుకంటే ఈ మైక్ ఉంది ఈ మైకింగ్ చేసిన వాడు ఉన్నాడా లేడా ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడా వాళ్ళ ఇల్లు ఎక్కడో అక్కడ ఉన్నాడు అతను ఎక్కడ ఉంటాడు అక్కడ ఉన్నాడు ఈ లైట్ని చేసిన వ్యక్తి ఉన్నాడా లేదా ఉన్నాడు లైట్ని కనిపెట్టిన వ్యక్తి ఉన్నాడా లేదా అంటే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు లేడు అతను థామస్ ఆల్వా ఎడిసన్ లేదా మన ఈ లైటే తీసుకోండి ఈ లైట్ని చేసిన ఆయన కూడా ఇక్కడ లేడు అయినంత మాత్రం లేడని అంటామా సో కాబట్టి ఎందుకంటే లైట్ అనేది ఉపయోగకరంగా ఉంది మైక్ అనేది ఉపయోగకరంగా ఉంది పనిచేస్తుంది అంతా జరుగుతుంది ఒక సిస్టమేటిక్ ఉంది కాబట్టి ఇది మనకు తెలిసిన నిజం మనమే చేసుకుంటున్నాం మనమే చేశారని మనం చూస్తున్నాం రిపేర్ చేస్తున్నాడు మనిషి ఏదో మనిషి చేశాడని మనం నమ్మగలుగుతుంది ఇది మనుషులు చేసేది కాబట్టి వస్తువులన్నీ కానీ ఇప్పుడు ఈ సృష్టి ఉంది ఈ సృష్టిని ఎవరైనా చేసి ఉండొచ్చా చేయకుండా వచ్చేదా చేస్తే వచ్చిందా చేయకుండా వచ్చిందా అనేది మనం ఆలోచించాలి సహజంగా ఎందుకంటే ఇంత క్రమంగా ఇంత ఉపయోగకరంగా ఉందని ఈ మైకు ఈ లైటు ఈ కరెంటు మనం చేసిన వ్యక్తి ఉన్నా లేకపోయినా ఉన్నాడని సహజంగా మనకున్న ఆలోచన బట్టి పరిస్థితులను బట్టి మనం నమ్మగలుగుతున్నప్పుడు మరి ఈ సృష్టి వెనకాల సృష్టికర్త ఉన్నాడని నమ్మేలా సృష్టి లేదా అని మనం ఆలోచిస్తే అంతకంటే గ్యారంటీగా ఉన్నాడని నమ్మేలాగే ఈ సృష్టి ఉంది ఎందుకంటే పడే కురిసే వర్షం చూసారా కురిసే వర్షం ఎక్కడ నీరు అంటే సముద్రంలో నీరు సముద్రంలో నీరు ఎలా ఉంటుందంటే ఉప్పుగా ఉంటుంది కానీ ఆ ఉప్పు నీరు ఏమవుతుందంటే మేఘాలుగా మారుతుంది మారేటప్పుడు ఆవిరిగా వెళ్తుంది ఆవిరిగా ఎక్కడికి వెళ్తుందండి పైకి వెళ్తుంది ఎందుకంటే ఎక్కడ కురవాలంటే అక్కడ కురవాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు మున్సిపాలిటీ వాడు మన ఊరికి నీళ్లు పంపించాలనుకోండి ఏం చేయాలి నీళ్ళ ట్యాంక్ కట్టాలి ఒకప్పుడు ఉప్పలంకలో నీళ్లు ఉండే చాలా కష్టం ఉప్పలంకకి పిల్లలు ఇవ్వాలంటే భయపడిపోయేవారు ఎక్కడికెక్కడికో మోసేవారు అదొక పెద్ద చరిత్ర కానీ ఇప్పుడు వస్తే అనుకుంటాను ఇక్కడ ఎక్కడో ట్యాంక్ కట్టి ఉంటారా దగ్గరలో ట్యాంక్ ఎంత ఉంటుంది ట్యాంక్ ఎంత ఉంటుందండి మన ఇల్లు ఎంత ఉంటుందా లేకపోతే చాలా పైకి ఉంటుందా ఎందుకు పైకి ఎట్టారు ఎంత పైకి ఎడితే అంత దూరం నీళ్ళు వస్తాయి వదిలితే అక్కడి నుంచి దూరం రావాలంటే ఏం చేయాలి ట్యాంక్ బాగా పైకి కట్టాలి మరి ఎన్ని పైపులు అప్పుడప్పుడు రిపేర్ అవుతుంటే తవ్వుతుంటారా మన ఇంట్లోకి రావడానికి మనం ఏం చేస్తున్నాం కుళాయి పైపు కరెక్షన్ కానీ మరి దేవుడు కూడా ట్యాంకులను ఎక్కడ ఎట్టాడు అనుకుంటున్నారు కానీ మధ్యలో ఏమీ లేదు ఏ పైపులు ఏమైనా ఉన్నాయండి మీ ఇంట్లోకి నీళ్ళు రావాలంటే పైపులు ఉండాలా లేదా కానీ ఏ పైపులు లేకుండా ఇక్కడున్న ఉప్పు నీరు అక్కడ పైకి ఎలా వెళ్ళింది పైగా నీళ్లు మురికిగా ఉన్నాయంటే ఉప్పు నీళ్ళు అంటే ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఆర్ఓ సిస్టమ్ ఉంటే దాంట్లో ఫిల్టర్లు ఉండాలి మళ్ళీ మారాలంటే ప్యూరిటీగా ఉండాలంటే వాటరు క్వాలిటీ వాటర్ కావాలంటే ఏం చేయాలండి
మీరు ఒకసారి ఆలోచించండి, క్వాలిటీ వాటర్ కావాలంటే మీరు ఏం చేయాలి? ఫిల్టర్ వాడాలి, లేదా మరగబెట్టాలి, లేకపోతే సో ఏదంటే పటిక వేయాలి. పూర్వకాలం పటిక వేసేవాళ్ళు, మరగబెట్టేవాళ్ళు, ఇప్పుడు ఫిల్టర్లు వచ్చాయి. ఇప్పుడు ఉప్పు నీళ్ళు చప్పనీళ్ళుగా ఎలా మారిపోయాయి? ఎందుకు మారిపోయాయి? ఏంటి టెక్నాలజీ? అది ఎలా ఆవిరైపోతుంది? మనకు కనపడకుండా పొగలేమన్నా లేస్తున్నాయి సముద్రులు అంటే. ఎప్పుడైనా ఆవిరవ్వాలంటే, మన అన్నం వండుతున్నప్పుడు నీరు ఆవిరవ్వాలంటే, ఆవిరి పైకి లేవాలంటే ఏం చేయాలి? మంటెట్టాలి బాగానే, అప్పుడే. మరి ఒకవేళ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ వేడికి కాగిపోయాయి అనుకోండి, చేపలు బతుకుతాయా, వేటకి వెళ్ళగలరా? ఒకసారి మీరు ఆలోచించండి. అంత వేడి లేకుండా సూర్యరశ్మి వల్ల ఎలా ఆ నీరు పైకి వెళ్ళిపోతుంది? పైకి వెళ్ళిపోయి మేఘాలుగా ఉండి, అవి మేఘాలకు కూడా ఏమన్నా విమానం వెళ్తుంటే ఎంత సౌండ్ వస్తుంది? పెద్ద పెద్ద ఏ పెద్ద విమానం ఉండదు, కానీ ఆ సౌండ్ ఊరు ఊర్లు వినబడిపోతుంటుంది. చాలా పైకి వెళ్తున్న, ఇక్కడేమో రణగణం ధ్వనిలా ఉంటుంది, కానీ ఆ మేఘాలు వెళ్తున్నట్టే తెలియదు మనకి. ఆ నీళ్ళ మేఘాలు వెళ్తున్నట్టే తెలియదు, కానీ మనం ట్యాంకర్ పంపిస్తారు చూసారు, అప్పుడప్పుడు ఎద్దటగా ఉన్నప్పుడు వర్ష వేసవకాలం ఎద్దటగా ఉన్నప్పుడు కుళాయిల్లో నీళ్ళు ఇవ్వలేక ట్యాంకర్లోంచి పంపిస్తారు. పంపించినప్పుడు దాని దార ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుందా పెద్ద ఉంటుందా? టప్ప నిండిపోతుంది. ఇది ఎందుకంటే వృధ ఎక్కువైపోతుంది, ఎందుకంటే పట్టుకుంటారు కాబట్టి. తక్కువ పెడితే అందరికి సరఫరా చేయలేరు, పైగా కొట్టేసుకుంటారు జనాలు, పెద్ద దార ఉండాలి. కానీ అంత పైనుంచి పంపిస్తున్నాడా, ఎంత చినుకు వస్తుంది తెలుసా? చినుకు వస్తుంది. పైగా దానికి కన్నాలు పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయా? స్టార్టింగ్లోనేమో పడి పడినట్టు, పడ్డదా పడలేదా అన్నట్టు అనిపిస్తుంది మనకి వర్షం వచ్చే స్టార్టింగ్లో. తర్వాత కొంచెం 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 వచ్చి ఎక్కువైపోద్ది. ఎందుకు అలా రావాలి? నీళ్ళు ఒక్కసారి మీరు ఒక బింది నీళ్ళు దింపరేశారు అనుకోండి, ఏమైపోద్ది? మేఘ ఒక్కసారి ఇడిపోయి పడేసింది అనుకోండి, ఏమైపోతారు? అందరూ చచ్చిపోతుంటారు, అందరూ నీళ్ళు కూలిపోతుంటాయి. కానీ చిన్న చిన్న చినుకు వస్తుందండి. ఏంటి మరి దీని వెనకాల ఎవరు లేరు అందామా? కానీ ఇదే వర్షం ఈ భూమి మీద తప్ప ఇంకెక్కడ లేదు. ఈ గాలి ఈ భూమి మీద తప్ప ఎక్కడ లేదు. ఈ మొక్కలు ఈ భూమి మీద తప్ప ఎక్కడ లేదు. ఈ జంతువులు కోడె మేక కుక్క ఇవన్నీ చూస్తారా, ఈ జంతువులు భూమి మీద తప్ప ఇంకెక్కడ లేదు. కానీ ఈ భూమి మీదే మనిషి ఉన్నాడు, ఇంకెక్కడ ఏ జీవి లేదు. కానీ ఇవన్నీ ఎవరి కోసం అంటే? మనిషి కోసం. మనిషి దేనికోసం అంటే? దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి. ఇంత చక్కని వాతావరణం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన వలనే నడిపింపబడినవిగా ఉన్నట్టుగా ఆయన శిక్ష కొరకే కానీ కృప కొరకే కానీ ఆయన ఆజ్ఞాపించిన యావత్తును నెరవేర్చినని బైబిల్ మాటలు చెప్తున్నాయి. కాబట్టి ఇంత సృష్టి ఉండి అది ఎంతో ఆహ్లాదకరంగా ఉండి ఎన్నో పువ్వులు, ఎన్నో కాయగూరలు, ఎన్నో జీవులు జంతువులు మనకు ఆహారానికి, ఎన్నో చేపలు ఇన్నుండి వీటన్నిటిని అనుభవిస్తే ఇవన్నీ కూడా సక్రమంగా, ఎందుకంటే సముద్రంలో మీరు చేపలు ఉంటాయి కదండి. చేపలు సముద్రం ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. చేపలు ఎలా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయి, చప్పగా ఉంటాయా? ఉప్పు నీటిలో చప్ప చేపలు ఎలా ఉన్నాయి? ఎందుకు ఉన్నాయి? ఒకవేళ చేపలే ఉప్పుగా ఉన్నాయనుకోండి, ఇంటికి తెచ్చి వండుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఎక్కువైపోద్ది, ఉప్పు ఎక్కువైపోద్ది. మనకి ఎంత కావాలితే అంతే వేసుకుంటాం. మళ్ళీ ఉప్పు నీటిలో చేపలు తెచ్చి ఇంట్లో ఏం చేస్తాం? ఉప్పు వేసుకుంటాం. సో కాబట్టి ఏమి దూరమండి, ఒకే ఉప్పు నీరు, ఒకే బంగాళాఖాతం, ఒకే సముద్రం, అందులో పీతలేటి, రొయ్యలేటి, రకరకాల రొయ్యలేటి, రకరకాల చేపలేటి, ఇన్ని రకాలేటి అసలు. ఒకే భూమి ఇన్ని, దీని మీద ఇన్ని మొక్కలేటి, అందులో టమాటా మొక్కేటి, ఆ ఎలా ఆ భూమికి ఆ సారం ఎక్కడది? అన్ని రకాల మొక్కల్లో ఎలా వస్తుంది అంటేనండి ఆశ్చర్యపోడు. ఆశ్చర్యపోయి మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు లేడు అని అనడం కాదు, ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఏ ఉన్నాడంటే తప్పేటి? ఉంటే తప్పేటి? అమ్మ అన్నం వండేసి వెళ్ళిపోతే అమ్మ లేదని అంటావా? అమ్మ వండేసి వెళ్ళిందంటావా? చెప్పండి, నువ్వు ఇంట్లో ఉన్నావు, అన్నీ అమర్చున్నా. ఇప్పుడు ఇంట్లో నీకోసం అమర్చిన వారు చనిపోయారు అనుకుందాం, లేరు. అయినంత మాత్రాన వాళ్ళు మర్చిపోతే నువ్వు ఎవరివి? ద్రోహువు కదా.
ఉన్న ఇంట్లో లేదా ఎవరైనా కట్టిన ఇంటిని ఎవరు కట్టలేదండి, ఎవరు ఇవన్నీ సామాన్లు ఏమీ ఇవ్వలేదండి మన నాన్న కానీ పేరెంట్స్ కానీ అని అన్నాం అనుకోండి, మనం ఎలా కనపడతాం? ద్రోహుల్లో కనపడతాం. లేదా ఈ భూమిని ఎవరు చేయలేదు అని అన్నాం అనుకోండి, ఈ భూమి మీద ఉన్నాం, చేసిన ఆయన ఉంటే ఉన్నాడంటే ఏమి నష్టపోతున్నామండి. కానీ ఈ ప్రకృతిని చూసి ఉన్నాడని నమ్మి ఆయన నా అవసరాల కోసం ఇవన్నీ ఇచ్చాడని నమ్మడం వలన అందులో ఏ విధమైన చెడు లేదు. కానీ నమ్మిన తర్వాత మనం రకరకాలుగా మారిపోతున్నాం చూసారా, రకరకాల ఆలోచనలు ఉన్నాయి చూసారా. అక్కడే దేవుని విషయంలో మనం ఏమైపోతున్నామంటే తొలగిపోతున్నాం. సో కాబట్టి అందుకనేనండి విచిత్రం ఏంటంటే దేవుడు మనుషులు చూసి దేవుడు ఉన్నాడని చెప్పుకోలేదండి. బైబిల్లో కూడా మా దేవుడేడని వారు అడుగుచున్నారు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అని చెప్పిన భక్తులు, భక్తుల చేత దేవుడు చెప్పించాడా? కానీ ఆయన ఉన్నాడని చెప్పుకోవడానికి ఆయన చెప్పుకున్న ఆధారాలు ఏంటో తెలుసా? అసలు సృష్టి అంతటిని ఆయన మాటతో చేశాడు, కానీ మనిషిని మాత్రం తన స్వహస్తాలతో చేశాడు. సృష్టిలో ఉన్నది ప్రాణం అనుకుంటే మనిషిలో ఉన్నది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ లేదా దేవుడు ఈ సృష్టిని అంతటిని అనుభవించి ఈ సృష్టిని అంతటిని ఏలేలా ఏ జీవునైనా లోపరుచుకునే శక్తిని తెలివిని ఇచ్చి ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని తనకు నచ్చినట్టుగా అనుభవించేలా మనిషి దేవుడు మనిషి కోసం పెడితే ఆ మనిషి దేవుడు ఉన్నాడని చెప్పుకోవడానికి సరిపోయేవాడిగా లేడు. ఒకసారి చూద్దాం యోబు గ్రంథం. ఇప్పుడు మనం కూరలో ఉప్పు ఉందో లేదో చూసి నమ్మగలమా? రుచి చూసి నమ్మగలమా? రుచి చూసే నమ్మగలం. బొన్ని దాన్ని చూపించగలమా? ఎందుకంటే కొన్ని కొన్ని వాటిని మనం అనుభవించాలి తప్ప, ఆలోచించి వివేచించి గ్రహించాలి తప్ప, ఆలోచనతో వివేచనతో కామన్ సెన్స్తో మనం వాటిని నమ్మాలి తప్ప చూసి నమ్మలేం. అలాగే మీరు కూరలో ఉప్పు ఉందో లేదో చూపించమంటే చూపించగలరా? లేదు. గాలి ఉందో లేదో మనం చూపించగలమా అంటే లేదు. గాలి ఉందో లేదో, గాలి వీస్తుందో లేదో, గాలి వేడిగాలో చల్లగాలో మనం ఏం చేయగలమంటే అనుభవించి చెప్పగలం. కాబట్టి దేవుణ్ణి కూడా మన అనుభవంలోంచే మనం తెలుసుకోగలం. ఎలా? ఆ అనుభవం మనకు ఎలా వస్తుంది? ఆ అనుభూతిని మనం ఎలా చెందాలి అని అంటే, దేవుడు లేడనుకున్నవాడు ఎవడైనా లేదా దేవుడు ఉన్నాడని నమ్మేవాడు ఎవడైనా అర్ధరాత్రి చూసో రాత్రి చూసో 3 రోజులు 4 రోజులు 7 రోజులు పడుకును, ఏమంటే అదే అన్నం మానేసి ప్రార్థన చేశాను పడుకును అలా నమ్మాను అని అనుకోకూడదు. ఎలా నమ్మాలో తెలుసా? ఎలా నమ్మితే ఆయనకి ఇష్టమో తెలుసా? ఎలా నమ్మితే నువ్వు కరెక్ట్ నమ్మకంలో ఉన్నట్టు తెలుసా? చూడండి ఏమంటున్నాడు యోబు గ్రంథం 12:7-8 ఇలా అనుభవించాలి. ఇలా ఈ అనుభూతి అనేది దేవుడిని నమ్మడానికి. ఇప్పుడు చూడండి, ఉప్పు ఉందో లేదో వండిన కూరలో చూడాలి, చల్లగాలో లేదో వీస్తున్న గాలిని అనుభవిస్తే తెలుస్తుంది దేవుడు ఉన్నాడో లేదో. ఆ దేవుడు సృష్టికర్తే కాదు, అవునా కాదు తెలియాలి అని అంటే మనల్ని చేసిన దేవుడు మన గురించి చెప్పకుండా సృష్టి గురించి చెప్తూ ఏమని చెప్తుంటాడంటే చెప్పండి చూడండి. ఆ లిస్టులో మనం ఉండమండి. ఆశ్చర్యం ఏంటంటే ఆ లిస్టులో మనం ఉండం, అదే దౌర్భాగ్యం. నాకు ఆ మాటలో మీకు చెప్పాలని అనుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ లిస్టులో మనం ఎందుకు లేవనిపించింది. యోబు గ్రంథం 12:7-8 యోబు గ్రంథం 12:7-8 అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగములను అడుగో లేదా మనుషులను అడుగో అని అంటలేదు దేవుడు. ఏమంటున్నాడు అనుకుంటున్నారు? నీకు దేవుడి గురించి సరిగా అర్థం కావట్లేదు. ఎందుకంటే మనుషులు చెప్తే నమ్మలేమండి. ఎందుకంటే మన మధ్యన బ్రతికిన మనిషి, మన మధ్యన తిరిగిన మనిషి ఒక్కొక్కసారి ఒకలా కనబడతాడు. ఒకవేళ మనకి ఏ మనిషినైనా మనం తప్పుగా చూడాలంటే తప్పుగా చూడొచ్చు. మనకు నచ్చకపోతే మనం ఇష్టపడం కాదండి.
కులాలను బట్టి ఇష్టపడకపోవచ్చు, రంగును బట్టి ఇష్టపడకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఇష్టపడకపోవడానికి ఎన్ని కారణాలు ఉండొచ్చు, చాలా కారణాలు ఉంటాయి. ఒక వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గర వినాలి, నమ్మాలి అని అంటే. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అయినను పులినైనా విచారించు, సింహాన్నైనా విచారించు, చిరుతపులనైనా విచారించు. విచారించేట అర్థం ఏంటి? అడ్రస్ కావాలంటే మనం వెళ్ళి ఏం చేస్తాం? మనుషులను అడుగుతాం, విచారిస్తాం. పలానా ఇల్లు ఎక్కడండి అని అడుగుతాం, విచారిస్తాం. ఎక్కడెక్కడెక్కడెక్కడ, లేదా హాస్పిటల్ ఎక్కడ, ఏంటి విచారణ? అలాగే ఆయన ఏమంటాడంటే, దేవుడు ఎక్కడ, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడే సృష్టికర్త. అయితే ఆయన ఏమంటాడంటే, వెళ్ళి మృగములను ఏమని విచారిస్తావు? మృగాన్ని అడిగితే అది ఏం చెప్తే చెప్పండి. మృగాన్ని అడిగితే ఏం చెప్తుంది? దేవుడు లేడన్న వాడికి నువ్వు ఎక్కువ మనం ఏం చూపించాలి తెలుసా? మృగాలను చూపించండి. విచిత్రంగా ఉందా? దేవుడు ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. సినిమా చూసినోడికి దేవుడు అర్థం కాడు. సినిమా చూస్తే అమ్మాయి కనబడుతుంది, లేకపోతే వీడికి కూడా పిచ్చి పిచ్చి వేసాలు వేయాలనిపిస్తుంది తప్ప, వీడికి షట్ట మట తెట్టడం, కాలు రేగరేయడం, లేకపోతే ముమ్మత్ ఖాన్ నైటి అంట, లేకపోతే ఏంటి బాహుబలి ఎవరు అనుష్క చీరంట, ఇవి కనబడతాయి. కానీ సింహానికి ఏ బట్టలు ఉండవు కదండి. కానీ ఆ బట్టలు ఎప్పుడు అలా ఉంటాయి, దానికి ఏమవుతుంది తెలుసా మీకు? దాని చర్మం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? పక్షులను చూడండి, ఆ బట్టలు ఏమైనా మారిస్తే ఏంటి మనకులాగా? ఏం మార్చు. అదే అంటున్నాడు, మృగములను విచారించుము అవి నీకు బో. అంటే ఏం కాదు, జస్ట్ చూస్తూ ఆలోచించు. అది ఏం చేస్తుందట? బోధిస్తుందట. ఎలా అండి వాటికి మన తెలివి వచ్చా? లేదు కదండి. కానీ సైలెంట్గా మాట్లాడకుండానే చెప్తుంది. చెప్తుంది అండి అంటే చెప్తుంది. ఇది వింటారా అంటే మీరు వినరు, కానీ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుందని సినిమా వాడంటే, సినిమాలో అంటే పాడతారు తప్ప నిజంగా మొక్క చెప్పిందని విన్నావా? అదే కనపడ్డది అతనికి, కాబట్టి అదే రాశాడు. కానీ నువ్వు ఆ రంగు చూస్తే, ఆ ఆకు చూస్తే, దాని పండు చూస్తే, లేదా దాని పువ్వు చూస్తే, దాని కాయ చూస్తే ఎదగమనే కదా కదా అది చెప్తుంది. తినమని చెప్తుంది, ఆహారానికి మంచిదని చెప్తుంది, ఒంట్లో బాగోకపోతే కొబ్బరి నీళ్ళు తాగితే మంచిదని చెప్తుంది. ఒక మొక్క కొబ్బరి చెట్టు ఒంట్లో బాగోకపోతే బత్తాయిలు తిను, బత్తాయి రసం తాగని ఇంకొక మొక్క చెప్తుంది. ద్రాక్ష పళ్ళు తినమని పులపుల్లగా కొంచెం ఏదో నీరసంగా ఉంటే, నోరు చప్పగా ఉంటే, పులపుల్లగా తీతీగా ఉంటే ద్రాక్ష పళ్ళు తినమని ఒక మొక్క చెప్తుంది. ఇన్ని చెప్తుంది కదా మొక్క, అన్నీ ఎందుకు చెప్తుంది, ఎలా చెప్తుంది, ఎవరు చెప్పమన్నారా అని చెప్పింది, నీకు ఎలా తెలుస్తుంది? విచారిస్తే తెలుస్తుంది. ఆ సినీ కవి సగమే విచారించాడు, అక్కడ ఆగిపోయాడు. ఇంకా విచారించు, విచారిస్తే చాలా ఉంది కదండి. మనకి సినిమా వాళ్ళు చెప్తే, చిరంజీవి చెప్తేనే వింటారు. అందుకనే రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారో తెలుసా? చిరంజీవిని, ఆ పవన్ కళ్యాణ్ని, ఇంకో కళ్యాణ్ని, ఇంకో కళ్యాణ్ని వాళ్ళని తిప్పుతూ ఉంటుంటారు. ఎందుకు? వాళ్ళు చెప్తే ఏదైనా నమ్మేస్తాం. ఎందుకంటే వాళ్ళు మనకి బాగా మైండ్లో ఏమైపోయారు? ప్రింట్ అయిపోయారు. వాళ్ళు అభిమానులు అయిపోయాం మనం అబద్ధాలకి. అందుకని అంటాడు, మృగములను విచారించుము. కాబట్టి మీరు దేవుడు లేడనేవాడు ఎవడైనా సరే, దేవుడు ఉన్నాడని తెలియాలంటే రోజు మృగాలను చూడు. ఈ టీవీలోనో జూల్లోనో కనబడుతుంటాయి కదా ఫోటోలు, చూడు చూడు, అలా విచారించు. ఆ జూలేటి, ఆ బాడీ ఏటి, అంటే బలమేటి, ఆ వేగమేటి, చిరతపులేమో వేగమేంటి, ఆ స్ట్రక్చర్ ఏంటి, నడుస్తుంటుంటే మీరు చూడండి. చిన్న చిన్న బొమ్మలు చూసారనుకోండి ఎలా ఉంటుంది, అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత బాగా చేశారు. మరి నిజమైన వీటిని ఎవరు చేశారు? చిన్నపిల్లలకి మీరు ఇవన్నీ కొనడానికి, యానిమల్స్ని కొనడానికి మీరు ఏదైనా కొన్నారనుకోండి, ఏదైనా ప్యాకెట్లు ఉంటాయండి గిఫ్ట్ ప్యాకెట్లలో, అయితే అవన్నీ చూసినప్పుడు మనకి ఎంత అనిపి ఏమనిపిస్తుంది తెలుసా? లబ్బర్తో అలా చేసినందుకు ముచ్చటపడిపోతాం. కానీ నిజంగా ఉన్నాయి అక్కడ, దాన్ని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ అన్నీ ఒకసారి చూడండి, ఆలోచించండి. అదే అన్నాడు, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు, అంటే విచారించు చూస్తుండు. కానీ దేవుడేమో నువ్వు మృగాలను చూసి బోధ నేర్చుకోవాలని, ఆయన వాటిని చేశాడని తెలుసుకోవాలని అన్ని చేశాడు.
నీకు అర్థం కావాలనే అన్ని రకాలుగా చేశాడు. వాటి స్ట్రక్చర్ కానీ ఏదైనా నెమల్ని చూసామనుకోండి, అది నాచివాడి నెమలు విప్పితే ఎంత అందమండి. పావురు చూస్తే అది ఎగురుతుంటే, లేదా కోకిలు కూ అని కూస్తే ఆ స్వరం ఏంటి? దానికే ఆ స్వరం ఎందుకు ఉంది? తక్కినాట్లకి ఎందుకు లేదు? ఇవన్నీ చూసి 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 చూస్తే, మీరు సినిమాలు చూస్తే మనం పాడైపోతాం, కానీ ఇవన్నీ చూస్తేనేమో దేవుడు ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నాం మనం, చూస్తున్నాం కోసుకుని తినడానికే చూస్తున్నాం. పువ్వు ఉందంటే చూస్తున్నాం, అమ్మాయికి ఇవ్వాలా ఐ లవ్ యూ చెప్పాలా అని చూస్తున్నాం, లేదు కదండి. కానీ అది ఎందుకు అలా ఉంది, ఇలా ఎలా ఉంది అని దాని పూర్వాపరాలు ఎందుకు ఆలోచించట్లేదు. కాబట్టి ఎక్కువగా పువ్వులు చూసి ఎక్కువగా పక్షులు చూసి విచారిస్తున్నాడు అనుకోండి, ఏమని విచారించారు? అది ఎందుకు అలా ఉంది, దాని వెంట్రుకలు అలాగే ఎందుకున్నా, దాని రంగు అలాగే ఉంది. కొన్ని కొన్ని వెంట్రుకలు మీరు చూసారు, రామచిలక ఉంటుందా, పచ్చగా ఉంటుందా, పేక దగ్గర బెల్ట్లాగా ఎలా ఉంటుంది, రెడ్గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మరి ఎందుకు ఎలా వచ్చింది అలాగా, ఆ అందం ఏంటి, ఆ చుక్క చుక్కలు ఏంటి, ఏంటి అనుకుంటున్నారు మీరు? నేను యాక్చువల్గా నాకు అవకాశం లేదు, ఉంటే టెర్ మీద అవన్నీ చూపించామనుకోండి, మీకు ఎలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కాబట్టి ఇలా విచారించండి. కాబట్టి ఎక్కువగా మీరు దాన్ని చూశారనుకోండి, తప్పనిసరి దేవుడు ఉన్నాడని. దేవుడు అదే చెప్తున్నాడు, ఏమని అంటే, మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయను, భూమిని గురించి ధ్యానించిన ఎడల. ధ్యానించడం అంటే అర్థం ఏంటో తెలుసా, పడుకునో లేకపోతే నిలబడో అలాగా ఖాళీగా కూర్చున్నప్పుడు కొంచెం బుర్రలో ఆలోచించావనుకోండి, తిరిగి 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 ఆలోచించావనుకోండి, అది నీకు బోధించును. ఎందుకంటే మనిషి బోధిస్తే ఏమంటావు, స్వార్థం అనుకుంటావు, స్వార్థను బోధిస్తాను. ఇప్పుడు నేను బోధిస్తానంటే అర్థం ఏంటి, ఏదైనా చర్చి ఉందండి, ఆ చర్చి ఇలాగా అలాగే ఇలాగా, అదొక వ్యాపారం, అదొక ఇది, ఈయన బోధిస్తున్నాడు అని అనుకుంటావు. మరి దేవుడు ఉన్నాడని మృగం బోధిస్తే దానికేంటి లాభం, అది నీకు అర్పణ అయిపోతుంది కదా. దేవుడు ఉన్నాడని పక్షి బోధిస్తే దానికేంటి లాభం. మళ్ళీ ఏమంటాడు తెలుసా, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. మనం ఏం చేస్తున్నట్టే తినడానికి పట్టుకోవాలని అనుకుంటున్నాం తప్ప, అనుకో పోన్లే అదే నిజం, కానీ అది ఎందుకు అలా ఉంది, దాని రుచి ఎందుకు అలా ఉంది, అది సముద్రంలో ఎందుకు ఉంది, అది ఎలా ఉంది, ఎందుకు ఉంది అని విచారించు. ఇలా ఆలోచిస్తే దాని వెనకాల సృష్టికర్త ఉన్నాడని నమ్మేస్తావంట, బోధిస్తాయట. వీటన్నిటిని బట్టి, అదే ఏదో ఒక్కదాన్ని బట్టి కాదు, వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తం, అంటే సృష్టికర్త అయిన దేవుని చేతిలే వీటిని కలగచేసినని తెలుసుకొనలేనివాడు ఎవడు అంటే, అలా తెలుసుకోలేనివాడు ఎవడు ఉండడట. కాబట్టి మనం ఎవరైనా దేవుడు లేడనే మనం, దేవుడు ఉంటే చూపించండి, దేవుడు ఉన్నట్టు ఎక్కడున్నాడని అంటున్నాం, కానీ మృగాలని విచారిస్తున్నావా, దాని గురించి బాగా ఆలోచించావా, లేదా పక్షుల గురించి బాగా ఆలోచించావా, సముద్రంలోని చేపల గురించి బాగా ఆలోచించావా, వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే దేవుడే వీటిని కలిగి చేసినని బైబిల్ చెప్పింది కాదు పక్కనట్టు అవి చెప్తున్నాయి. అందుకనే బైబిల్ చెప్తే నమ్మట్లేదు, దాని గురించి ఆలోచించినా అవన్నీ వండరగా కనిపిస్తున్నాయి, అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎందుకు భూమి మీద మొక్కలు పువ్వులు పూయాలి, ఎన్ని గులాబీ పువ్వు ఎందుకు పూయాలి, మల్లె పువ్వులు ఎందుకు పూయాలి, పచ్చిమిరక మొక్కలు ఏంటి, ఎన్ని ఏంటి, ఒకే అరణ్యంలో ఉండి ఎన్ని రకాల జంతువులు ఏంటి, వాటి రుచులేటి. సో కాబట్టి వీటన్నిటిని విచారిస్తే మనకు తెలిస్తే, ఎందుకంటే రోమపత్రిక, అసలు మీకు ఇవన్నీ ఇన్ని రిఫరెన్స్లు అవసరం లేదు, కానీ లేట్ టైం లేటు, కానీ తప్పదు. మరి దేవుడి గురించి దేవుడు చెప్పుకున్నది, ఇది స్వయంగా దేవుడు చెప్పుకున్నది. సృష్టి ఎందుకు ఇంత చేశాడు, ఇన్ని రకాలుగా ఎందుకు చేశాడంటే విచారిస్తే దేవుడు ఉన్నాడని తెలియాలనే ఉద్దేశంతో. మొదట అధ్యాయం 19:20 ఎందుకనగా అంటే, మనకి దేవుడి గురి ముందు బైబిల్ పుట్టలేదు, ప్రకృతే పుట్టింది. అంటే ముందు ప్రకృతి ద్వారా దేవుడు మనిషికి అర్థం కావాలనుకున్నాడు, ప్రకృతిని చూసి మనిషి దేవుడిని అర్థం చేసుకోవాలనుకున్నాడు దేవుడు. ప్రకృతిని చూసి అర్థం చేసుకోనప్పుడు బైబిల్ పుట్టింది. కాబట్టి ముందు నుంచి మొదలెడదాం, అంతే కదండి.
మధ్యలో నుంచి ఎందుకు మొదలెడదాం? అసలు ఎంత పెద్ద కన్ఫ్యూజన్ ఉంటే మధ్యలో నుంచి మొదలెట్టుకున్నాం అనుకోండి, అసలు మనిషికి ఏం అర్థం కాదు. రోమపత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనాలు. ఎందుకనగా దేవుడి గురించి తెలియడానికి ఒక లిమిట్ ఉంది. ఇప్పుడు మనం మనిషి అంటే ఏంటంటే కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు నోరు అవయవాలు అనుకుంటాం. లోపల ఉన్న మనకు తెలియదు, సహజంగా కణాల గురించి కానీ జన్యువుల గురించి కానీ మనకు తెలియదు, కాబట్టి అవి మనం ఆలోచించు. అలాగే అటు గురించి మనం తెలుసుకోలేం. కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి కూడా సత్యం అసత్యం ఉంది. అంటే అర్థం చేసుకోగలిగేది ఉంది, అర్థం చేసుకోలేనిది ఉంది. కాబట్టి ఆయన గురించి తెలియ సత్యమైంది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఎందుకనగా దేవుడే దాన్ని ఏం చేశాడట? విషదపరిచను. ఎలా విషదపరిచను అంటే అర్థం ఏంటంటే చెప్పాడని. ఎలా చెప్పాడు? అక్షరాలు కాదు, మనకు కావలసిన మాటల భాష అనేది అక్షరాల రూపంలో ఉంది. కానీ అక్కడ దేవుడు విషదపరిచింది అనేది సృష్టి రూపంలో ఉంది. మృగముల రూపంలోను, జంతువుల రూపంలోను, పక్షుల రూపంలోను, చేపల రూపంలోను ఉంది. ఏంటి అని అంటే అందులో ఏముందంటే నిత్యశక్తి దేవత్వం. నిత్యశక్తి అంటే అర్థం ఏంటంటే చేపలు ఎప్పుడైనా అంతమైపోయా, తక్కువైపోయింది నీకు పడకపోవచ్చు కానీ అసలు చేపలు లేకుండా పోయిందా? ఇప్పుడు మనిషి సెల్ తయారు చేశాడండి, ఆ సెల్ కొన్నాళ్ళకి పాడైపోయి రిపేర్ అయిపోయింది అనుకోండి, ఆ సెల్ మళ్ళీ ఉంటుందా? ఉండదు, ఇంకో సెల్ తయారు చేయాలి. కానీ ఇప్పుడు జీవులు మనం ఆహారం తింటే ఆహారం అయిపోయినప్పటికీ కూడా అదే జాతి పిల్లల పిల్లల్ని ఎట్టి ఉంటుంది. దాన్నే బైబిల్ ఏమంటుంది తెలుసా? నిత్యశక్తి. దేనికి అంతం లేదు. సెల్ అయినా ఒక సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది. కానీ అంటే వాడుకుంటే 3-4 సంవత్సరాలు వాడుకోవచ్చు. చేప 8 నెలలు ఉంటుంది, అలా ఎడితే గుల్లిపోద్ది, లేకపోతే వండుకుంటే కడుపులోకి వెళ్ళి అరిగిపోద్ది. కానీ ఆ జాతి అంతరించిపోదే. అంటే మనిషి క్రియేషన్కి దేవుని క్రియేషన్కి ఉన్న తేడా ఇది. ఎందుకంటే ఇది అంతం లేనట్టుగా ఉంటుంది ప్రాసెస్. కాబట్టి ఆ నిత్యశక్తి దేవత్వం, దేవత్వం అంటే ప్రేమ అండి. అవి రుచిని పంచుతున్నాయి, మన ఆకలి నింపుతుంది, మన కడుపు, మన ఆకలి తీరుస్తుంది, మన కడుపు నింపుతుంది. అదే ప్రేమ. మనం ఎవరైనా సహాయం చేస్తే ఏమంటాం? దేవుళ్ళ వచ్చి సహాయం. అంటే దేవుడికి ఉన్న గుణం ఏంటంటే సహాయం చేసే గుణం, ఆదరించే గుణం. సో ఆ దేవత్వము నిత్యశక్తిని వస్తువుల గురించి ఆలోచించటం వలన మనం దేవత్వం గురించి కానీ నిత్యశక్తి గురించి కానీ సృష్టిని ఆలోచించామా? అయితే నీకేం తేటపడింది, ఏం తెలుసుకున్నావు? ఉద్యోగం కోసం నమ్మేవాడు ఒకడు, పెళ్లి కోసం నమ్మేవాళ్ళు ఇంకొకరు, పిల్లల కోసం నమ్మేవాళ్ళు ఇంకొకడు. ఇంకేమర్థం అవుతుంది? అది దేవుణ్ణి నమ్మడమా? ఆయన విషదపరిచిందేమో, ఎందుకు విషద? అసలు ఈ మాటలు చెప్తే కూడా క్రైస్తవులకు అర్థం కావంటే వీళ్ళు ఎక్కడ ఎట్టాలి, ఏ మ్యూజియంలు ఎట్టాలి, ఒకసారి మీరు ఆలోచించండి. సో కాబట్టి దేవుడి గురించి దేవుడు చెప్పింది చెప్దాం, మనం అనుకున్నది వద్దు. నిజంగా మనం అనుకున్నది చెప్పడం వల్లనే హేళన చేసేవాళ్ళు ఉన్నారు, విమర్శించేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చెప్పింది చెప్తే హేళన చేసేవాడు ఉండడు, విమర్శించేవాడు ఉండడు. ఎందుకంటే తప్పు పట్టలేరు, అక్కడ క్రియేషన్ ఉంది. లేదా దానికి సమాధానం చెప్పాలి, దానికి సమాధానం చెప్పే దమ్ము ఎవరికుంది? దేవుడు చేయలేదని, దేవుడు చేయలేదని రుజువుపరిచే దమ్ము ఎవరికన్నా ఉందా? దేవుడు ఉన్నాడని రుజువుపరచాలన్నప్పుడు దేవుడు చెయ్యలేదని రుజువుపరిచే దమ్ము ఉందా? లేదు. ఎందుకంటే దేవుడు చేసింది ఏదైనా దేవుడు చేయలేదన్నప్పుడు మనిషి చేసి చూపించాలి, చేసి చూపించగలడా? చూపించలేడు. అందుకనే బైబిల్లో యేసుప్రభువారు ఏమన్నారు తెలుసా? ఒక ఎంట్రుకు నలుపుగా కానీ తెలుపుగా కానీ చేయలేరు అన్నాడు. చేస్తారా? గుండె తీసి గుండె ఆడుతున్నారు, కిడ్నీలు తీసి కిడ్నీలు ఆడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ అంత శాస్త్రం డెవలప్ అయినా తెల్ల వెంట్రుకల్ని నల్లగా చేయగలుగుతున్నారా? చేయలేకపోతారు. ఏం చేస్తున్నారు? రంగుల ప్యాకెట్లు బోల్డ్ అన్నీ ఉన్నాయి తెలుసా మీకు? చేసే మందు ఉంటే, చేసే మందు చేయలేక తయారు చేయలేక రంగు ప్యాకెట్లు అన్ని ఎక్కువైపోయాయి. లేకపోతే పర్మనెంట్గా ఒక సొల్యూషన్ ఉంటే వాడేరా? మళ్ళీ దేవుడు ఏమన్నాడు తెలుసు? అది పెద్ద ఛాలెంజ్ అనుకుంటారని. పగటను గురించి రాత్రిని గురించి భూమి ఆకాశములకు
కట్టలు నియమించువాడు నేను కాని ఎడల అని అన్నాడు. ఆయన కాదనుకుంటే ఇప్పుడు చంద్రుడి మీదకి ఏదో పంపించారు కదా, చంద్రుడిని తిరగడం ఆపేయండి, ఏదో చెప్తా ఉంటున్నారు కదా, తిరగడం ఆపేయండి, దేవుడు లేడంటాం, భూమి తిరగడం ఆపేయండి పోని. భూమికి ఎప్పుడు వర్షాకాలమే కావాలనుకున్నారు అనుకుంటే తిరగడం ఆపేస్తే గొడవ లేదు. శీతాకాలం కాకపోతే బాగుండి, ఏసీ వేసుకుని పని ఉండదు, ఏముండదు, ఎప్పుడు కూలింగ్లో ఉంటుంది అని అనుకున్నారు అనుకోండి, మనకు శీతాకాలం టైంలో భూమిని ఆపేసాం అనుకోండి, ఇంక మనకు శీతాకాలం ఉంటుంది, ఆపేమనండి. ఇవన్నీ చేయండి పోని, లేదా ఒక వెంట్రుకు నలుపుగా కానీ తెలుపుగా కానీ చేయండి, బైబిల్ చెప్తుంది. లేదా వాటి గురించి ఆలోచించు, వాటి గురించి ఆలోచించు, నీకు నేను కనపడ్డాని మేము చెప్పేస్తున్నాం. సృష్టికర్త దాన్ని చేశాడు, ఎందుకంటే ఆకాశం చేసిన వాడు, ఇంత సృష్టిని చేసిన వాడు ఎంత పెద్ద మనిషి ఉండాలి చెప్పండి, ఎంత ఉండాలి, ఏమై ఉండాలి, కనిపించిన గాలిని చేసిన ఆయన దేవుడు అండి. ఈ నేత్రాలకు కనిపించేవాడు కాదు, మనోనేత్రాలకు మాత్రమే స్పృశించేవాడు, అర్థమయ్యేవాడు. నిజంగా తింటేనే పండు రుచి తెలుస్తుంది కదా, అలాగే దేవుణ్ణి కూడా మనం అనుభవిస్తేనే, ఈ క్రియేషన్లోంచి మనం చూడగలిగితే, ఈ క్రియేషన్లోంచి దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే, ఈ క్రియేషన్ బట్టి దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, అప్పుడు నిజమైన దేవుణ్ణి నమ్ముతావు, నిజంగా దేవుడు నీకు అర్థమవుతాడు. సో అందరూ కాకమ్మ కథలు అంటారు కదా, అలా నమ్మి అలా వెళ్ళిపోతున్న వాళ్ళే, బైబిల్ అర్థం కాని వాళ్ళే. అయితే బైబిల్ చెప్తున్న మాటలు ఏంటంటే, అపొస్తలుల కార్యాలు 17:26-27 వచనాలు, ఆయన మరియు యావత్ భూమి మీద నిర్ణయ కాలములు, చూసారా, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి, వారు ఒకవేళ అంటే తడువులాడి కనుగొందురేమో అని. అసలు ఎందుకంటే ఒక విధంగా ఆలోచిస్తే వివేకము కలిగి దేవుణ్ణి వెతికి వారు కలరేమో అనేమో కీర్తనను 53లో ఉంటుంది. అంటే ఆలోచించి అంటే మృగాలను విచరించి ఇలాగే ఎదుగుతారేమో అనేమో ఆయన చూస్తే ఒక్కడ లేడట, తప్పిపోయారట. కాబట్టి దేవుడు లేడనేవాడు ఒక విధంగా చెప్తే వాడు మంచిగా బ్రతికి అందరిని సమానంగా ప్రేమించి మంచి పనులు చేస్తూ ఉన్నాడు అనుకోండి, కొద్ది గొప్ప అని అనుకుందాం. కానీ ఎక్కువ శాతం దేవుడు లేడనేవాడు ఏమైపోతాడట, అసహ్య కార్యములు చేయవారు. దేవుడు లేడనడానికి చెడు పనులు చేసేవాడు సరిపడు, పాపం చేయడం మానేసి దేవుడు లేడని చెప్పు నమ్ముతాం పోనీ, ఎవరైనా నాకు చెప్తే ఏమన్నాడు అనుకుంటున్నారు, తడువులాడి వివేకం లేకపోయినా కనీసం తడువులాడతావు లేదా, తడువులాడవలసిన పని ఎప్పుడు అనుకుంటున్నారు, కనబడినప్పుడు, కళ్ళు కనబడినప్పుడు తడువులాడి కనుగొందురేమో అని. అంటే పోనీ వెతుకుతావు, పర్సనల్గా వెతుకుతావేమో అనేసి దేవుడు ఏం చేశాడంట, వెతుక్కుంటావా అయితే వెతుక్కో, తన వెతుకు నిమిత్తము వెతకడానికి ఏం చేశాడు అనుకుంటున్నారు, కనబడే ఒక చోటు ఉండలేదు, వెతకడానికి ఏం చేశాడు అనుకుంటున్నారు, కాలాలు పెట్టాడట, నిర్ణయ కాలాలు. చూడండి, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, ఇవి ఏంటనుకుంటున్నారు, నిర్ణయ కాలాలు, టైం. సూర్యుడు ఉదయాన్నే ఉదయించేస్తాడు, సాయంకాలానికి అస్తమించేస్తాడు, తన వెతుకు నిమిత్తము కాలం పెట్టాడంట, టైం పెట్టాడంట. వాచ్ పెట్టినోడే ఇంకొకడు ఉన్నప్పుడు ఈ వాచ్ అయినా ఆగిపోద్దేమో కానీ సూర్యుడు ఆగిపోతాడండి, అది నడ్డం ఆగిపోద్దా, ముళ్ళు ఆగిపోద్దా, పైకి వచ్చిందంటే మనం ఏమంటాం, 12 అయిందంటాం, బిడ్డ మధ్యాహ్నం అయిపోయిందంటాం, అలా వాలిపోతుందండి అంటే ఏమంటాం, అంటే ఆ ముళ్ళు అవుతుందండి. ఆకాశం గడియారం అనుకుంటే మనకు ముళ్ళు అంటే ముళ్ళు ఏంటి అనుకుంటారు, పెద్ద ముళ్ళు, సూర్యుడు ఆగిపోడు ఆయన, అలా 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 వచ్చేస్తుంటుంటుంది. కాబట్టి నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచిన చూడండి, మన ఊరికి పొలిమేర ఉంటుంది, మన రాష్ట్రానికి సరిహద్దులు ఉంటాయి, అలాగే మన నివాస స్థలానికి ఏం చేశాడు అనుకుంటున్నారు, పొలిమేర అంటే వెళ్ళడానికి దాటడానికి కూడా లేకుండా హద్దులు నియమించాడు. అందుకనే మనం వెళ్ళలేక ఏం చేస్తున్నామంటే మిషన్లు పంపుతున్నాం, మీరు ఈ వాతావరణం దాటితే మనం వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం లేదు, ఉన్నాం మనం ఉన్నాం తెలిసే మీకు తెలీదు, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత మనం ఉన్నాం, మనకి కాలాలు నెట్టాడు 60, 70, 80 సంవత్సరాలు తర్వాత పోతున్నాం, అందులోంచి ఎత్తుక్కుంటాడు ఉన్నాడో లేడో పోనీ, అందులోంచి ఆలోచించు, నీకు ప్రకృతిలో కాలం ఉంది, నీకు కాలం ఉంది, బాల్యం, యవ్వనం,
వృద్ధాప్యం, ఇలాంటి కాలాల్లోంచి కూడా నువ్వు ఆలోచించుకొని తడువులాడుకొని తడువులాడి కనుగుందురేమని ఆయన ఏం చేశారు, నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. మనం చూడండి పిల్లలు ఏదో విరి విరి గుమ్మడిపండి ఆట ఆడుకునేటప్పుడు ఏం చేస్తాం అంటే కళ్ళు మూసి ఏం చేస్తాం, ఎక్కడ ఉంటాం, వెళ్ళి పక్కనున్న గోలీలు పెట్ట వెళ్ళిపోతారా ఏంటి, ఇక్కడిక్కడే తిరుగుతాం. అలాగే దేవుడు కూడానండి, మనకు అర్థం కావడానికి మన కాలాన్ని పెట్టాడు, మన ఒంట్లో కాలం పెట్టాడు, బయటకు కాలం పెట్టాడు, మన చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతిని ఇచ్చాడు. ఆయన ఏది చూసినా అర్థం కావాలని ఆయన తపన. అంత చేస్తే ఆలోచించడం మానేసి లేడనటమేటి. ఒకవేళ ఉంటే నిన్ను చేసి ప్రకృతిని చేసి విశ్వాన్ని చేసి ఈ విశ్వానికి ఆవలా ఆయన ఉంటే ఆయన లేవన్నందుకు ఏమైపోతావు ఒకసారి ఆలోచించు. ఆయన లేవని లేడని నువ్వేమి సాధించగలవు? అసలు నీకు లేడనేయడానికి ఏమాత్ర భూమి మీద చేమ తలగా లాంటి వాడు, చేమ కన్ను లాంటి వాడు మనిషి అందరికి అంత జ్ఞానం ఉందా, అంత దొమ్ము ఉందా, అసలు అన్నానికి నోరు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అదండి ఉన్నాడు, నన్ను నమ్మితే సృష్టికర్తని నమ్ముతున్నావు, పెద్ద పర్సనాలిటీ శక్తిమంతుడు నమ్ముతున్నావు. కాబట్టి లేడని అనేవాడు ఎవరంటే ఒక అవివేకి, అజ్ఞాని, ఒక మూర్ఖుడు. అంతేనండి, దేవుడు లేడని ఎవరు అనుకుంటారట తమ హృదయంలో? బుద్ధిహీనులు అనుకుందరట, చెడిపోయినవాడు అని చెప్పాడు. సో కాబట్టి దేవుడు లేడు అనే ఆలోచనే మనకు రాకూడదు. వస్తే అర్జెంటుగా హాస్పిటల్కి చూపించుకోవాలన్నమాట, అలాంటి టైప్ అనమాట. కాబట్టి ఏ హాస్పిటల్ తీసుకెళ్తారు మీరు? ఎక్కడ తీసుకెళ్ళకండి, టీవీలో సినిమాలు చూడడం కండి, ఆ నేషనల్ జియోగ్రఫీ చూడడం చూపించండి. మీరు ఒక కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దేవుళ్ళు అనే లేడనేవాడికి మీరు ఏ ఛానల్ ఏమి పెట్టాలంటే పులుల్ని సింహాలని ఇవన్నీ పెట్టండి, ముందు మీరు ఏం చెప్పకండి, అవి చెప్తే సైలెంట్గా అర్థమవుతుంది. సో కాబట్టి దేవుణ్ణి ఎవరో ఎప్పుడు చూడలేదు, కానీ దేవుడు అండి ప్రకృతి ద్వారా మనకు అర్థం కానప్పుడు ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడుగా. దూరంగా ఉండడం అంటే అర్థమేంటి? ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉన్నారు, విడిపోయారు అనుకోండి, వాళ్ళిద్దరు దూరం అయిపోయారని అంటారు. దూరం అయిపోయారంటే ఏంటి? దూరం దగ్గర అంటే ఏంటి తెలుసా మీకు? దగ్గరంటే ఆయన మనతో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడడం, మనతో బాంధవ్యం కలుపుకోవడం, దగ్గరగా ఉండడం, విడిపోవడం దూరంగా ఉండడం. కాబట్టి ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. ప్రకృతి ద్వారా మనకు ఉన్నాడని దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాడు, ఉన్నాడని తెలిసి నువ్వు ఆయనకి దగ్గర అవ్వాలని అనుకుంటున్నాడు. అంటే మృగాల ద్వారా విచారించి, లేదా భూమిని గురించి ధ్యానించి, ఆకాశ పక్షుల గురించి విచారించి, సముద్రంలో చేపల గురించి ఆ వాటి వివరణ తెలుసుకుని ఆయనకి దగ్గర అవ్వాలనుకున్నాడు, లేదా నిర్ణయ కాలాలను బట్టి దగ్గర అవ్వాలనుకున్నాడు. ఇన్నీ కాదా, ఫైనల్ ఒక ఆయన దింపేశాడు, నేను చెప్తే నువ్వు నమ్మకూడదు, ఆయన చెప్తే నమ్మాలి. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఫైనల్ డోస్. యోహాను సువార్త మొదట వచ్చాయి 18వ వచనం. ఎవడును, యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? యేసు ప్రభువారు కంటే పెద్ద పాస్టర్ ఎవరు చెప్పండి? దేవుని చూశాడు అన్నాడంటే ఎవడను ఎప్పుడు చూడలేదనే మాట యేసు ప్రభువారు ఎందుకు చెప్పారు? ఆ పదప్రయోగం ఎందుకండి చేయడం? ఆయన అలా అండం బట్టి ఎంతోమంది మాటలు అబద్ధమైపోతున్నాయి, బైబిల్లో భక్తులువి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ. ఏ ఇది చెప్పాలా? చెప్పాలి, అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి. చూడడం అంటే ఉప్పు చూసినట్టు చూశారు అక్కడ, అర్థమైందా మీకు? డైరెక్ట్గా చూడలేదు అక్కడ, ఉప్పు చూసినట్టుగా అనుభవించి చూశారు. అది మీకు బైబిల్లో చూపించమంటారు ఏంటి? సో టైం సరిపోదు కాబట్టి ఎవడును ఎప్పుడును, ఆదాము మొదలుకుని ఎవరు కూడా భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదు, రాత్రి అయినా ఉపవాసం ఉన్నప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. కానీ తండ్రి రూమునున్న, కాబట్టి మనిషి చెప్పడానికి సరిపోవడం అర్హత లేదు, లేదని కానీ ఉన్నాడని చెప్పడానికి. కానీ తండ్రి రొమ్మునున్నా అనుకుని ఉన్నాయని చెప్పగలడా? చూసిన ఆయన చెప్పగలడు. కాబట్టి తండ్రి రొమ్మున అనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచినట్టు ఏడు తెలిసా, బట్ట బయలు చేస్తాడండి. మనకి ఎవరి సీక్రెట్ ఏమైనా తెలిసిందనుకోండి, కొన్ని కొన్ని మన లైఫ్లో ఏముంటాయి, సీక్రెట్లు ఉంటాయి. ఆ సీక్రెట్లు మనం ఏం చేస్తామంటే చెప్పేసామనుకోండి, రే బట్ట బయలు చేసాడు వాడు అని అంటాం మనం. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశారట దేవుణ్ణి
బయలుపరిచాడు. మొత్తం బయటేసాడు, మొత్తం ఎంత చెప్పాలి అంత చెప్పేసాడండి. ఇంకా బాగా బయటేసాడు ఆయన. ఏ మనిషి ఆయన గురించి చెప్పడానికి సరిపడదు, కానీ ఆయన బయలుపరిచాడని చెప్పడానికి సరిపోయిన ఒకే ఒక్క మనిషి ఎవరో తెలుసా? భూమి మీద పుట్టిన ఆయన యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే బయలుపరిచాడు. ఆయన బయలుపరిచింది నిజం, ఆయన ఉన్నాడనేది నిజం. ఏం చెప్పాడండి యేసు ప్రభువు? దేవుడు ఉన్నాడు అనడానికి ఏం చెప్పాడు చెప్పండి? ఏం బయలుపరిచాడు చెప్పండి? మీరు ఎవరన్నా చెప్పగలరా? బయలుపరిచాడు బయలుపరిచాడు అంటున్నారు, ఏం బయలుపరిచాడు అది కూడా తెలియదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బైబిల్లో వచనాలు మీరు చాలా సింపుల్గా అనుకుంటారు, కానీ అవి ఏంటో తెలుసా? అగా లోతైన సత్యంతో కూడుకున్నవి. సత్యం అనేది బహులోతుగాను దూరంగా ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడేవాడు. కానీ ఆయన బయలుపరిచాడంటే ఏంటి? మొత్తం ప్రపంచం యావత్తుకి బయలుపరిచాడు ఆయన, బట్ట బయలు చేశాడు ఆయన్ని, మరి తేటపరిచేశాడు ఆయన్ని. కానీ ఎలా అంటే 2వ అధ్యాయం 9వ వచనం, ఏలై అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. సర్వ అంటే ఇంచు టు ఇంచు, అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు అంటాం కదా మనం, అలాగా సర్వ పరిపూర్ణత. దేవుడు అంటే ఏంటి, దేవుడి గురించి ఏం చెప్పొచ్చు, మొత్తం అంతా ఆయన దేవుడు గుణగణాలు కానీ ఇవన్నీ కూడా సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే క్రీస్తు శరీరంలో ఎవరు కనపడుతున్నారు అనుకుంటున్నారు? అందరి శరీరాల్లో కాదు, మళ్ళీ మీకు అర్థమవుతుందా? క్రీస్తు శరీరంలోనే ఏముంది అనుకుంటున్నారు? సర్వ పరిపూర్ణత ఉందట. అంటే దేవుడు సర్వం ఎలా ఉంటాడు, ఆ సర్వం క్రీస్తు శరీరం. అంటే మనము శరీరమే, ఆయన శరీరమే కదా. సో క్రీస్తు సర్వ పరిపూర్ణతను ఆయన ఉన్నాడనే విధానంలో ఆయన శరీరం ద్వారా చూపించాడు, ఆయన బ్రతుకు ద్వారా చూపించాడు, ఆయన బ్రతుకులో చూపించాడు. కాబట్టే ఆయన ఉన్నాడని చెప్పాడు, ఆయన ఉన్నాడని అద్భుతాలు చేశాడు, ఆయన ఉన్నాడని ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు అని చెప్పిన ఆయన. కానీ ఆయన ఉన్నాడని చెప్పి చచ్చిపోయాడు మన కోసం. అద్భుతాలు చేయగలిగే శక్తి ఉన్న చచ్చిపోయి ఆయన ఉన్నాడని చెప్పి చచ్చిపోయి తిరిగి లేచాడు కదా. సో కాబట్టి ఆయన ఉన్నాడని ఆయన చెప్పినవి మొత్తం అన్నీ కూడా ఆయన శరీరంలో ఏమైపోయాయి అనుకుంటున్నారు? ఆయన బ్రతుకులు ఏమైపోయాయి అనుకుంటున్నారు? నిజమైపోయాయి. అందుకనే యేసుప్రభువారిని గురించిన ప్రకటనలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తి ఎందుకు అయిపోతాయని అనుకుంటున్నారు? దేవుడు ఆయన భూమి మీద రావడం వెనకాల ఆయన బయలుపరచబడాలి. దేవుని ప్రేమ ఏంటో, దేవుడు మనల్ని ఎంతగా కోరుకుంటున్నాడో అవన్నీ బయలుపరచబడాలి అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తం చేశాడు ఆయన కుమారుడు అందరికీ. ఆయన ఏమో చనిపోయాడా లేదా సిలివేయబడ్డాడా లేదా ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ చాలామంది అంటుంటుంటారు. కానీ మనం ఎవరైనా చూసినా చూడకపోయినా కానీ నమ్ముతున్నావా? ఎందుకు నమ్ముతున్నావు అనుకుంటున్నారు? దేవుడు బయలుపాటు అక్కడ బయలుపరచడం క్రీస్తున్న దేవుడు నమ్మడానికి కూడా మనం ఎవరిని బట్టి నమ్ముతున్నావు? బైబిల్ నమ్మడం కూడా సృష్టికర్త దేవుడని ఎలా నమ్ముతున్నావు? క్రీస్తుని బట్టి. నిజంగా ఇవన్నీ మనకు అర్థం కావు, యదవలం మూర్ఖులు దుర్మార్గులు ఎవరు చెప్తే నమ్ముతాం. కానీ మనకు అర్థమయ్యేలా చెప్పిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అండి. చదువుకోని వాడికైనా చదువుకున్న వాడికైనా మూర్ఖులు లాంటి వాడికైనా ఉన్నాడనే నిరూపణ ఆలోచన ఎవరి వల్ల కలుగుతా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి వల్ల. ఆయన గురించి మాట చెప్పి ముగించేస్తాను. 1 తిమోతి 6వ అధ్యాయం 13వ వచనం ఎలా బయలుపరిచాడంటే, చిన్న మాట ఈ మాటతో నేను ముగిస్తాను. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటిన, అంటే సమస్త జీవానికి ఆధారం ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఎదుట ఆ దేవుడు విషయంలో ఎప్పుడైనా ఒప్పుకోవాలి. అందుకని యేసుప్రభువారి మాటల్లో కానీ చేతల్లో కానీ దేని విషయంలోనైనా ఆయన ఏం చెప్తూ చేశాడని అంటే దేవుడు 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 అని చెప్తూనే చేశాడు. సో ఇక్కడ పిలాతి ఏమంటున్నాడంటే, నువ్వు నేరం చేసావా అని అడిగాడు. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను ధైర్యముగా ఒప్పుకున్న క్రీస్తు యేసు ఎదుటను అని అంటున్నాడు. అంటే యేసుప్రభువారు ఎలా బయలుపరిచాడంటే, దేవుడేమో పరలోకంలో ఉన్నాడు, సమస్త జీవానికి ఆధారకుడు,
జీవం ఏది కూడా ఆయన ఆధారం లేకపోతే ఏది బ్రతకలేదండి. దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించలేం. ఒక పక్కన పెడదాం, ఆయన ఎదుట, ఆయన అక్కడ ఉన్నా కానీ ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎదుట ఉన్నాడు. ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ఏమని ఏమని, నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు కదా, నన్ను విడిపించమని అడగొచ్చు కదా, నాకు రిప్లై ఇవ్వచ్చు కదా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పుడు దేవుడి గురించి చెప్పాడు ఏమనంటే, నీ అధికారం ఎంత, నీ అధికారం ఎంత, ఉరిశిక్ష లేదా సిలువు శిక్ష అంటే చావు శిక్ష ఉన్న వ్యక్తిని ఒక గవర్నరు ఒక రాష్ట్రపతి అడుగుతున్నాడు అనుకోండి, నిన్ను విడిపించేస్తాను, నన్ను విడిపించమని అడుగు అని అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అప్పుడు ఒప్పుకున్నాడండి. ఏమని తెలుసా? పైనుండి అధికారం ఇవ్వబడితేనే కానీ నీకు ఏ అధికారం లేదు, పైనుండి అధికారం ఇవ్వబడింది సో కాబట్టి అందుకు నేను చచ్చిపోతున్నాను చచ్చిపోతాను అన్నాడు. నువ్వేదో నీకు అధికారం ఉంది కదా, అంటే దేవుణ్ణి ఎలా ఒప్పుకున్నాడో చూడండి, దేవుణ్ణి ఎలా బయలుపరిచాడు చూడండి. సిలువ మరణమైనా తప్పింపబడే అవకాశం ఉన్నా ఆయన దేవుడు లేడని అనకుండా, దేవుడు ఉన్నాడు, నీ అధికారం ఏమి పనిచేయదు, ఆయన నేను సిలువేయబడాలని ఆయన నిర్ణయించాడు కాబట్టి నీకు అప్పగింపబడ్డాను, నేను నీ ముందు నించున్నాను అంటే నీదేదో గొప్ప అని అనుకోకు. అక్కడ నన్ను నిలబెట్టింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారు? దేవుణ్ణి బయలుపరిచాడు. క్రీస్తులో మనకి దేవుడు కనపడతాడు, క్రీస్తులో సర్వపరిపూర్ణత కను. క్రీస్తు గురించి ఆలోచించు, దేవుడు లేడని చెప్పు. క్రీస్తు ఎందుకు అలా చేశాడు దేవుడు లేకపోతే, దానికి సమాధానాలు చెప్పు. ఎందుకు జరిగింది అని బైబిల్లో రాయబడింది అని నువ్వేం చేయాలంటే, ఎందుకు చేశాడో చెప్పాలి, దానికి వెనకాల రీజన్ ఏంటో చెప్పాలి. ఆ రీజన్ అనేది మనుషుల స్వార్థం లాంటి స్వార్థానికి సంబంధించిన రీజన. సో కాబట్టి ఇలా ఎవరు చెప్పలేరు కాబట్టి దేవుడు ఉన్నాడు, ఎందుకంటే ప్రకృతి ఉంది. అంత కాకపోయినా అది అర్థం చేసుకోలేవా? అది అర్థం చేసుకునే అంత ఆలోచించే తీరిక లేదా? కానీ యేసుప్రభువారి గురించి విన్నావు కదా, ఆలోచించావు కదా, ఆయన ఇవన్నీ ఎందుకు చేసి ఉంటాడు? దేవుడు లేకపోతే చేస్తాడా? ఏ మనిషి అయినా మూర్ఖుడై ఉండొచ్చు లేదా అజ్ఞానం అయి ఉండొచ్చు, కానీ యేసుప్రభువు అంతా కూడా చేతకానివాడుగా ఒక అవివేగ్గా పనులన్నీ చేశాడంటారా? కానీ వాస్తవానికి మనం మనందరినీ కాపాడుకోవాలి, బ్రతికించాలి, మనకి టైం ఇవ్వాలి, చెప్పించాలి అని పడి 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 మనకి దూరం పెట్టినా లేడంటున్నా, సరిగా నమ్మకపోయినా మనకు దగ్గరగా ఉండాలని ఉండాలని ఇన్ని చేస్తే, మనం బాగా అర్థం చేసుకోవడానికి ఇన్ని చేసి ఇన్ని మాటలు రాయించి ఇంత గొప్ప జ్ఞానాన్ని రాయిస్తే. కానీ కొంతమంది అప్పుడప్పుడు అనుకుంటుంటారు, వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి, అసలు దేవుడు ఉన్నాడంటారా? దేవుడు ఉంటే నాకు ఎలా జరుగుతుందా? దేవుడు ఉంటే నా కొడుకు ఎందుకు చచ్చిపోతాడు? మా అమ్మ ఎందుకు చచ్చిపోతుంది? మా నాన్న ఎందుకు చచ్చిపోతాడు? దేవుడు ఎన్న ఇష్టం ఇలా ఆలోచిస్తాడండి మనిషి. కాబట్టి మనం అందరం కూడా దేవుడు లేకపోతే అసలు మనకు ఉనికే లేదు, అసలు మనమనే మనమే ఉండం, మనకు అడ్రస్ ఉండదు. కానీ అలాంటి మనం ఒక్క మాటతో దేవుడు లేడని ఏమి తెలుసుకోకుండా, ఏమి సమాధానం చెప్పలేక, ఏమి ఆలోచించిన వాడు దేవుడు లేడు అని అండమంటే ఏం పరిశీలించావని అంటున్నాం. ఊరంతా తిరిగేసావా? లేదా ప్రకృతి అంతా తిరిగేసావా? అన్నిటి గురించి బాగా క్షుణ్ణంగా ఆలోచించేసావా? యేసుప్రభువారి గురించి తిరిగేసావా? దేవుని చూస్తే నమ్ముతానే అంటున్నా కదా, మరి అన్నీ చేసేసి నమ్ము, లేడని చెప్పుకొని నమ్ముతాం అంతే కదండి మరి. కానీ ఒక్క మాటతో లేడని ప్రశ్నిస్తున్నావా? సో కాబట్టి ఎప్పుడు కూడా మీ హృదయాల్లో దేవుడు లేడనే ఆలోచనకి స్థానం ఇవ్వకండి. ఏం జరిగినా కూడా యోబనే మహాభక్తుడు ఉన్నాడు, తన జీవితంలో ఏం జరిగినా ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి దూషించమంటే మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకన్నాడు. దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే అది మూర్ఖత్వం, ఎందుకంటే అన్నీ ఇచ్చేది ఆయనే. ఆయన అంత ప్రేమించిన వాళ్ళు మనకెవరు లేరండి. ఆయన కుమారుణ్ణి పంపించేశాడు, నీకేం పరలోకం ఇచ్చేయాలనుకుంటున్నాడు? పరలోకంలో కొడుకుని చేసుకోవాలనుకుంటున్నాడు. మురికి మనం ఎక్కడ, ఆయనకు కొడుకు ఎక్కడ చెప్పండి? రాజుగారిని కానీ ప్రధానమంత్రి కానీ అందగనని పెంచి చేసుకుని నన్ను కొడుకు అనుకో అంటే ఏం చేస్తారు? చీ పో పిచ్చి పెట్టింది అంటారు. కానీ దేవుడు ఏమో నేను కొడుకుని చేసుకుంటానంటే పో నువ్వు పిచ్చోడు అంటున్నారు వాళ్ళు మనోళ్ళు. ఇది దేవుని ప్రేమ. సో కాబట్టి దేవుణ్ణి నమ్మండి, దేవునికి కుమారులు అయిపోండి. కాబట్టి ఎప్పుడు కూడా మీ హృదయాల్లో దేవుడు లేడని
అనుకోకండి, లేదంటే బైబిల్ బాగా చదవండి, లేదా మనం చెప్పినన్నీ ఆలోచించండి. ఓకే, ధన్యవాదాలు. చిన్న ప్రార్థనతో ముగించేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, మీ మాటలు చెప్తున్నాయి తండ్రి నాయన. ఈ ప్రకృతి చెప్తుంది మీ అందే మేము ఉనికి కలిగి ఉన్నామని, మీ దేవత్వం వలనే మేము ఈ ప్రకృతిలో అన్ని అనుభవించగలుగుతున్నామని మీ మాటలు చెప్తున్నాయి. మనుషులు ఎంతకాలం ఈ భూమి మీద ఉన్నా అంతకాలం కూడా తండ్రి నాయన, ఈ సృష్టి అంతా నాయన క్రమంగా జరిగి తండ్రి నాయన, మీ పిల్లలైన మమ్మల్ని ఆదరించాలని, మేము పోషింపబడాలని మీరు పెట్టిన ఈ ప్రకృతిలో మీ శక్తి కనపడుతుంది తండ్రి నాయన. ఇవన్నిటినీ మేము ఆలోచించి నాయన మీరున్నారనే నమ్మాలనే, మీరు ఇంతగా తప్పిస్తున్నారో, ఎంతగా ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా వాటి ద్వారా విశదపరిచారో నాయన ప్రకృతిలో కనిపిస్తున్నాయి. మీ మాటలు, మీ కుమారుడు బయలుపరిచిన మీ మాటల్లో కనిపిస్తున్నాయి తండ్రి నాయన. వీటన్నిటిని బట్టి ఆలోచించి మీరున్నారని ఒక బలమైన నమ్మకంతో, విశ్వాసంతో తండ్రి నాయన ఎప్పుడు మీ పిల్లలుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతికి తండ్రి నాయన మీ పిల్లలవయ్యే ధన్యతను మా అందరికీ అనుగ్రహించండి. అలాగే మీ విషయంలో, మీ పిల్లలకు, మీ కుమారుని విషయంలో నాయన, మీ జ్ఞాన విషయంలో, మీ వాక్య విషయంలో లోటు ఉంటే తండ్రి నాయన అవన్నీ సవరించబడి తండ్రి నాయన పరిపూర్ణమైన జ్ఞానంలోనికి మీ పిల్లలందరూ నడిపింపబడిలాగిన, అనుగ్రహింపబడిలాగిన, ఎదుగులాగిన కొదువైన జ్ఞానాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. అలాగే విత్తబడిన వాక్యాన్ని తండ్రి నాయన మీ పిల్లలు అపార్థం చేసుకోకుండా, అవి మీ మాటలో అవునో కాదో, మీ మాటల్లో ఉన్నవో లేవో నాయన పరిశీలిస్తూ, నాయన పరిశీలించి గ్రహించి తండ్రి నాయన సరిచూసుకుని, వాస్తవాన్ని గ్రహించి వాస్తవ ప్రకారంగా మీ అందు విశ్వాసం ఉంచి మీకు పిల్లలుగా మిమ్మల్ని ప్రకటించేవారుగా నాయన మమ్మల్ని అందరినీ దీవించండి తండ్రి నాయన. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కామేశ్వరరావు గారు వారి కుటుంబాన్ని దీవించండి నాయన. మీ మహిమలో వారి అవసరాలు తీర్చండి. ఇక్కడ ఉన్న మీ పిల్లలందరూ కూడా నాయన మిమ్మల్ని అనుభవించి, మిమ్మల్ని రుచి చూసి, మిమ్మల్ని తెలుసుకుని మీకు దగ్గరయ్యే పిల్లలుగా ఉన్నట్లుగా నాయన సమస్త విధమైన జ్ఞానంతో వారి తలంపులను తట్టడ తండ్రి నాయన. అలాగే జరగబోయే అల్పాహార విందు కార్యక్రమ విషయంలో సక్రమంగా జరిగి ఎవరి గృహాలకు వారు త్వరగా నాయన క్షేమంగా చేరుకునేలాగా మీ కృపను అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కురువచన మనందరికీ సదాకాలం తోడు నడిపించిన గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సరే.